రాజకీయం అంటే పులి మీద స్వారీ లాంటిది, ఒకసారి పదవి అనుభవించిన తర్వాత మళ్ళీ పదవి లేకుండా ఉండలేరని. నాకు ఉంటే ఉన్నదని ఫీల్ గాను, లేకుంటే లేదు అని ఫీల్ అయ్యలేదు. 1 కోటి రూపాయల బండి ఉంటే 1 కోటి రూపాయల బండిలో తిరుగుతున్నాం, అది లేకుంటే సైకిల్ మీద కూడా తిరుగుతాం, ఎక్కడ షేమ్గా ఫీల్ కాను. అని మీరు ఆ ప్లాట్ఫామ్ కోసమే బీజేపీలో చేరానంటారా? మీకున్న బలం ఏంటి, ముఖ్యమైన అస్త్రాలు ఏంటి, ఎంతవరకు మీరు పోటీ ఇస్తారని? ఆయన ఒకటే చూస్తున్నాడు, అవతల సీట్లు ఖాళీ ఉండాలి, మొత్తం కుర్చీలన్నీ మన సైడే ఉండాలి. ఏదో చీకటి ఒప్పందం జరిగింది, అది ఒక సాకు మాత్రమే అని చెప్పిన ఆరోపణ ఉంది మీ పైన. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు. జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేసి సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన నాయకుడు. అయితే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న నిజామాబాద్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, మీరు అసలు ఈ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది మీకు, అంటే మీకు ఈ ఆలోచన ఎందుకు కలిగింది అసలు రాజకీయాల వైపు? 25 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా యునానిమస్గా ప్రత్యర్థి అనే వాళ్ళు లేకుండా కామారెడ్డిని ఈ స్థాయికి తీసుకురావడానికి ముఖ్య పాత్రధారి ఫౌండర్ అయినటువంటి మా తండ్రి గారు కీర్తిశేషులు కేపీ రాజారెడ్డి గారు. ఆయన రాజకీయంగా నేను చదువుకునే వయసులో, అంటే 6వ తరగతి 7వ తరగతి చదివే టైంలో 80స్లో ఆయన దగ్గరికి వచ్చే జనం కానీ, ఆయన సమస్యల పట్ల చూపెట్టే పరిస్థితి కానీ, ప్రజలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇచ్చే గౌరవం కానీ, ఆయన ప్రజల పట్ల ఉండే చిత్తశుద్ధి కానీ, అవన్నీ చూస్తే ఫ్యూచర్లో ఇలా ఉండాలి, ఈయనలాగా ఎదగాలనేది అప్పుడే కోరిక. స్కూల్ జీవితంలోనే కోరిక మొదలైంది, విద్యార్థి దశలోనే మొదలైంది. మామూలుగా ఆయన ఎలాంటిదంటే, బయటకు వెళ్ళి ఎక్కడైనా ఆయన ఎంత సిన్సియర్ అంటే, ఇక్కడ నుంచి స్కూల్ కనీసం 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది, గంజి స్కూల్ ఉంటుంది, ఊర్లో ఉంటుంది, ఇది ఊరవతల ఒక 2 కిలోమీటర్ల అవతల మనం ఉంటాం. ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఆయన దగ్గర గవర్నమెంట్ పంచాయత్ సమితిది జీబ్ ఉన్నా కానీ వదలడానికి ఇష్టపడేవాడు కాదు, నడుచుకుంటూనే వెళ్ళమని చెప్పేవాడు. ఎందుకంటే అది ప్రభుత్వంది, ప్రజలది, మనం వాడద్దు అనే మనిషి. జనంలోకి వెళ్ళిన తర్వాత ఎవరు అబ్బాయివి నీవు అని అడిగితే, కేపీ రాజారెడ్డి గారి అబ్బాయిని అని చెప్తే, అక్కడ ఉన్నవాళ్ళు లేచి మరీ ఇట్రా బాబు అని దగ్గరికి తీసుకొని మాట్లాడిచ్చే పరిస్థితి. వయసు పెరుగుతున్న కొద్దీ, కాలేజు దశకు వచ్చిన కొద్దీ, రాజకీయంగా ఆయన పార్టీలు మారక ఆయన 83 నుంచి వదిలాడు కాంగ్రెస్ పార్టీని. జనంలో ఇవాళటికి కూడా ఎక్కడికి వెళ్ళినా, అంటే నాకు తెలిసినంత వరకు ఇవాళటికి ఎక్కడికి వెళ్ళినా రాజారెడ్డి గారా, దేమరాజరెడ్డి గారా, బాప, పెద్ద బాప అని మాట్లాడేవాళ్ళు తప్ప వేరే ఆలోచన ఎటువంటి పరిస్థితుల్లో. ఆయన గురించి చెడుగు మాట్లాడిన వ్యక్తిని నేను ఈ 48 జీవితంలో ఎప్పుడూ వినలేదు. నేను సార్, మరి మీ గురించి చెప్పండి, మీ నేపథ్యం ఏంటి, యాక్చువల్గా మీరు ఏం చదువుకున్నారు, మీ విద్యాభ్యాసం, మీ స్వస్థలం ఏది, అసలు ఊరేంటి? మా ఊరు దేమికలన్, తాడువై మండలము, దేమికలన్ గ్రామము. కానీ నేను పుట్టడము, జన్మించడము, చదువుకోవడము, ఉండడం మొత్తం ఇక్కడే, ఇప్పుడు ఇదే స్థలంలో, ఇదే కామారెడ్డిలో జరిగింది. ఎందుకంటే నాన్నగారు అప్పటికే సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో కామారెడ్డిలోనే సొంత స్థలంగా ఉన్నా, మేము మాత్రం మా స్వస్థలమైనటువంటి దేమి గ్రామానికి ప్రతి పండగకి అక్కడికే వెళ్తాం. అక్కడ మా ఇల్లు, వ్యవసాయం అంతా ఉంది, అక్కడ జనం ఇప్పటికీ ఉంది, జనంలో గుర్తింపు ఉంది, వాళ్ళ మేము వెళ్తేనే అన్ని పనులు జరిగే పరిస్థితిలో అలాగే ఉంది. కానీ నాన్నగారు కామారెడ్డి, ఎల్లారెడ్డి రెండు నియోజకవర్గాలను శాసించే స్థాయిలో ఆయన ఉండేది. వారసత్వపు రాజకీయాలు ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మా పెద్దన్నని రాజకీయాల్లోకి తీసుకోలేడు. కానీ నేను ఆయన రాజకీయంగా ఆయన జనంతో ఉన్న మంచి పేరు, జనంలో ఉన్న ఇంప్రెషను, ఆయనను చూస్తున్నంతసేపు పెరిగాం కాబట్టి రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉండేది. 10వ తరగతి అయిపోగానే వ్యాపారం చేయాలనేది ఒక నిశ్చయం ఉండేది. చదువు కన్నా ఎక్కువ వ్యాపారం మీదనే దృష్టి ఉండేది. అంటే మనం అంటూ వ్యాపారం చేయాలి, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఒక ఆలోచన. సరే, అది ఆ నిమిషానికి ఎమోషనల్ డిసిషన్ కావచ్చు, చదువుకున్న ప్రాముఖ్యతను తెలుసుకోకపోవచ్చు. కానీ తర్వాత ఇంటర్మీడియట్ వరకు చదివాము, తర్వాత ఇక్కడ డిగ్రీ కాలేజీలో చదివాము, గవర్నమెంట్ సిబిఎస్సి కాలేజ్. దాని ఫౌండర్ కూడా నాన్నగారే. ఏబీవీపీలో అప్పుడు చేశాం, అంతకుముందు విద్యార్థి దశలో శాఖా చేశాం ఆర్ఎస్ఎస్లో, తర్వాత ఏబీవీపీలో జాయిన్ అయ్యి ఏబీవీపీ నుంచి అడిషనల్ జాయింట్ సెక్రటరీగా పోటీ చేయడం కూడా జరిగింది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో. తర్వాత తద్వారా రాజకీయాల మీద ఇంట్రెస్ట్, వ్యాపారం మీద ఉన్న ఇంట్రెస్ట్తోనే చదువును కొంచెం అశ్రద్ధ వహించడం వల్ల అక్కడికి ఆగిపోయింది. ఆ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఏం చేయలేదు. మైండ్ సెట్ ఏంటంటే, ఎంతసేపు రాజకీయాలు లేదా వ్యాపారం అనే ఆలోచనలో, మన చేతి కింద ఇంకో 10 మంది పనిచేయాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి అనేది ఒక ఆలోచన తప్ప
వేరే ఆలోచన రాలేదు. చదువుకోవడం ఉద్యోగం చేయడం అనేది లేదు. కొంచెం నలుగురి గురించి ఆలోచించాలనే ఒక ఆలోచనతోనే పెరిగాం కాబట్టి, ఆయనను చూస్తూ పెరిగాం కాబట్టి ఆయనలాగే ఉండాలనేది ఒక బలమైన కోరిక ఉండిపోయింది. అంటే మీకు ఆ టైంలో విద్యార్థి దశలో ఏమైనా రాజకీయాల వైపు అని ఆలోచన, అంటే నాన్నగారిని చూస్తూ కలిగింది మరియు కొన్ని భావాలు, ఆర్ఎస్ఎస్లో పనిచేశారన్నారు, శాఖలో పనిచేశారు, అంటే ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి ఆ రోజు చేసిన కార్యక్రమాలు అయి ఉంటాయా, లేకపోతే మీరు జనరల్గా ఉన్న పరిస్థితుల వల్ల మీరు బీజేపీని ఎంచుకోవాల్సి వచ్చిందా? ఆ రోజుల్లో ఏబీవీపీలో ఆర్గనైజేషన్లో చేశాం కాబట్టి భారతీయ జనతా పార్టీ మీదనే ఆ టైంలో ఇంట్రెస్ట్ ఉండేది. కానీ రాజకీయ నేపథ్యం నాన్నగారిది కాంగ్రెస్ కాబట్టి కొంచెం ఆలోచనలు ఆగిపోయాం. తర్వాత వ్యాపారంలోకి వెళ్ళాం. వ్యాపారం వెళ్ళిన తర్వాత వ్యాపారం చేస్తూ ఫార్మసీ వ్యాపారం చేసాము, అగ్రికల్చర్ చూసుకున్నాము, కాంట్రాక్ట్ చేసాము, పంచాయతీరాజ్, ఐబీఏ, ఆర్డబ్ల్యూఎస్ ప్రతిదీ కాంట్రాక్ట్ చేసాము ఒక 5-6 ఏళ్ళు. తర్వాత అలా చేస్తూ 1999లో మళ్ళీ తిరిగి నాన్నగారి ప్రెషర్ వల్ల టీడీపీలో జాయిన్ అయిదాం అనుకున్న టైంలో కాంగ్రెస్లో జాయిన్ కావాలి, మీరు మనం కాంగ్రెస్ నేపథ్యం ఉన్న కుటుంబం అలా చేయడం తప్పు జరుగుతుంది అంటే పెద్దలు చెప్పేది సరైందే కదా కావచ్చు అనుకొని మనం 9 సిద్ధాంతాలు భావాలైతే తెలియవు తెలియదు తెలియదు అంటే పార్టీకి సంబంధించినటువంటివి తెలియదు. కానీ కుటుంబ నేపథ్యం అక్కడ ఉంది కాబట్టి మీరు దాన్ని కొనసాగించాలని, జనం మధ్యలో ఉండాలనే కోరికనే కానీ అది ఒక పర్సనల్గా ఆలోచనే తప్ప రాజకీయంగా ఈ పార్టీలో ఉంటే ఈ లాభం అవుతుంది ఇలా ఉంటుంది అనేది ఏది తెలియదు. సిద్ధాంతాలు ఏవి తెలియవు. తర్వాత 99లో వచ్చాము. షబీర్ అలీ గారు అప్పటికి ఆయన మినిస్టర్గా 89లోనే మినిస్టర్గా అయ్యారు. తర్వాత 94లో ఓడిపోయారు. 99లో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు టేకప్ చేయడం జరిగింది. ఆ సమయంలో పిసిసి ప్రెసిడెంట్గా ఆయన ఉన్నారు. ఆ టైంలో రావడం జరిగింది. ఆ టైంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నాన్నగారికి చాలా దగ్గర. ఆయన దగ్గరికి వెళ్తే రాజశేఖర్ రెడ్డి గారిని కలవండి అని చెప్పడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కలిసాం. అప్పటికి జగన్ గారితో పరిచయం ఉండే ఆ రూపకంగా వెళ్ళాం. కానీ అప్పటికి షబీరేలి గారు ఇక్కడ స్ట్రెంగ్త్ ఉండే, ప్లస్ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఎల్లారెడ్డిలో జనార్దన్ గౌడ్ గారికి మాటిచ్చామని చెప్పేసి వాళ్ళు అప్పటికి ఆపేశారు. సరే అంతలోనే ఆగిపోయాం. తర్వాత ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయినాం. రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అవుతూ అలాగే 2004 వరకు వెయిట్ చేశాం. టీఆర్ఎస్ ఫామ్ అయింది 2001లో ఫామ్ అయిన తర్వాత 2002లో సంతోష్ రెడ్డి గారు వచ్చారు టీఆర్ఎస్లో జాయిన్ కమ్మని నాన్నగారిని చెప్పడానికి. సంతోష్ రెడ్డి గారు వచ్చారు శనిగారం సంతోష్ రెడ్డి గారు. కానీ పార్టీ మారడం నాకు ఇష్టం లేదు, నేను మారను, ఇంకా ఊరికే మారడం అనేది బాగుండదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, సో నేను కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పడం జరిగింది. అయితే అక్కడ అది రైట్ వేనా రాంగ్ వేనా నాకు తెలియదు. కానీ అప్పటి నిర్ణయం మాత్రము ఎథిక్స్ మోరల్స్కి ఆత్మాభిమానానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక పేరు గురించి ఆలోచించాం కాబట్టి, పదవుల గురించి ఆలోచనలో లేము కాబట్టి మారడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. అది అయిపోయిన తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు 2003లో పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో లీడ్ చేయడము, ప్రముఖ పాత్ర వహించడానికి ఒక ముఖ్య కారణం నేను. అప్పటికి రాజశేఖర రెడ్డి గారు చాలా దగ్గర అయ్యారు. అప్పటికి బిజినెస్లో ఉన్నారు, ఉన్నారు నుంచి రాజకీయాల్లో బిజినెస్ రెండు నడుస్తూ ఉన్నాయి. సో 2003లో వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎడ్డి టికెట్ కన్ఫర్మ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అంటే పార్టీలో మీకు ఏమైనా పదవి ఉండేదా కాంగ్రెస్లో? చేసాం, జిల్లా జనరల్ సెక్రటరీగా చేసాం. మొట్టమొదటి పదవి జిల్లా జనరల్ సెక్రటరీగా చేసాము. జిల్లా జనరల్ సెక్రటరీగా చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ద్వారానే ఎంటర్ అయ్యాము. తర్వాత మెల్లిగా 2003లో పాదయాత్ర అయిపోయిన తర్వాత బస్సు యాత్ర పెట్టారు. బస్సు యాత్ర కూడా సక్సెస్ అయింది. రాజశేఖర రెడ్డి గారి గాలి వీస్తున్న టైం అది. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకునే టైంలో టీఆర్ఎస్తో అలయన్స్ చేయడం వల్ల అది టీఆర్ఎస్కు సీట్ని అలాట్ చేస్తారు. ఎందుకంటే సీనియర్ మోస్ట్గా షబీరేలి గారు కామారెడ్డిలో ఉన్నారు కాబట్టి అది యాక్చువల్గా కామారెడ్డిని టీఆర్ఎస్కి అలాట్ చేసినాక కూడా దాన్ని మార్చి మళ్ళీ ఎల్లారెడ్డికి మార్చడం జరిగింది. సరే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మా మీద ఉన్న గౌరవంతో ఊరుకోమంటే ఊరుకున్నాం. కానీ అప్పుడు జనార్దన్ గౌడ్ గారు ఇండిపెండెంట్గా వేశారు. దానికి మీకు ఏమైనా హామీ ఇచ్చారు అప్పుడు, వేరే ఇంకేదైనా పదవి నేను ఉన్నాను కదండి నేను చూస్తాను అని చెప్పారు, ఊరుకున్నాము. అలాగే 2006కి వచ్చేసరికి 6లో మున్సిపల్ కౌన్సిలర్గా షబీరేలి గారు ఇక్కడ 32 వార్డులు చేయమని చెప్పారు. చేసిన తర్వాత రాజకీయం కామారెడ్డిలో అది జస్ట్ రేపు నామినేషన్ లాస్ట్ అనగా ఇవాళ చెప్పి లాస్ట్ మినిట్లో నామినేషన్ వేయించారు. సో అప్పటికి నేను జనంలోకి వెళ్ళడము, గుర్తింపు ఉండడం లాంటిది ఏమి జరగలేదు. నేను అనేది ఉంటే మళ్ళీ మా నాన్నగారి పేరు చెప్పాల్సిందే తప్ప నా ఇండివిజువల్గా ఎక్కడ నేమ్ లేదు. సో నేను నాన్నగారి పేరు చెప్తూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఉన్నాం కానీ జనంలో గుర్తింపు లేదు.
పార్టీ గుర్తింపు వేరు, జనం గుర్తింపు వేరు. ఇక్కడ రెండు భాగాలు ఉంటాయి. పార్టీ ప్రజలతో కలిసే కదా ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే మీరు కార్యకర్తలు చేసినా, ఎవరైతే కాంటెస్టెడ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే ఎలివేటింగ్ ఫస్ట్ లైన్ ఫ్రంట్ పీపుల్ ఉంటారో వాళ్ళే ఎక్స్పోజర్ వస్తారు. కానీ వెనకాల ఉన్న అందరూ ఎప్పుడూ ఎక్స్పోజింగ్ రాదు, ఎక్స్పోజర్ చేయరు కూడా రాజకీయాల్లో. సరే, మనకు కూడా కామారెడ్డి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను కూడా పెద్ద ఆలోచించలేదు. ఇప్పుడు ఇంతసేపు ఎల్లారెడ్డి గురించి ఆలోచించాం, మనసులో ఎల్లారెడ్డిని డెవలప్ చేయాలి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కావాలనేది ఆలోచనలో ఉంది తప్ప కామారెడ్డి మీద క్షణం కూడా ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. అసలు కామారెడ్డి తిరిగి నా జీవితంలోకి వస్తుందని కూడా అనుకోలేదు మనం. ఒక పక్క ఎమ్మెల్యే ఆలోచనలు కలిగిన మీరు మళ్ళీ అంటే కొంచెం తగ్గి కౌన్సిలర్ స్థాయికి ఆలోచించడం అనేది మరి అయితే ఇక్కడ 2009 వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం అక్కడ నేను చూసింది ఏంటంటే జనంలో, జనం ద్వారా ఎలక్ట్ అయిన పదవిలో ఉంటే జనంలో గుర్తింపు వస్తుంది. కానీ పర్టికులర్గా పదవి లేకుండా ప్రజాప్రతినిధిగా లేకుండా నేను ఎమ్మెల్యే కోసం మళ్ళీ 3 ఏళ్ళు వెయిట్ చేయడం, ఇంకా 3-3.5 ఏళ్ళు వెయిట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదేమో. ఎట్టి పరిస్థితులలో ఏదో ఒకటి ప్రజల మధ్యకి వెళ్తే, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ చేస్తామని మాట ఇస్తున్నారు కదా షబీరాలి గారు అని చెప్పేసి పోటీ చేశాం. పోటీ చేశామని అక్కడ ఉన్న క్లిష్ట పరిస్థితుల వల్ల అక్కడ ఓడిపోవడం జరిగింది. బీజేపీ గెలిచింది అక్కడ ఓటమి పాలయము. 34 ఓట్లతో ఓడి మొదటిసారి అట్లా ఎన్నికలకు పోయినప్పుడు మీ ఫీలింగ్ ఏంది, అసలు ఎట్లా అనిపించింది మీకు? అంటే నాది ఒక మనస్తత్వం అండి, ఉన్నా లేకున్నా ఉన్నదని ఫీల్ గాను లేకపోతే లేదని ఫీల్ గాని. వాళ్ళు ఇలా ఉన్నాము, ఇలాగుంటే ఇలాగే అడ్జస్ట్ అవుతాం, లేదు అలాగే అడ్జస్ట్ అవుతాం. కానీ అది అలా ఉండే నాకు ఇప్పుడు లేకపోయా, అయ్యో ఎట్లా ఓడిపోయా అనేది ఆలోచన ఉండదు. ఓడిపోవడం అనేది నేను ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎలా ఓడిపోయాము అని అంటే ఒకటి షార్ట్ టైము, రెండోది నా నేను మాట్లాడే విధానం. షార్ట్ టైం అయినా మీరు మీ అంటే మీ తండ్రి గారి నేపథ్యం అయితే ఉంది, తన పేరు చెప్పుకొని కూడా మనం ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండేది కదా. తండ్రి గారి నేపథ్యంలో అంటే తండ్రి గారి నేపథ్యం 83 వరకు ఉండే, అది 90, 92, 93 దాకానే పనికొచ్చింది. కానీ 2004 వరకు అంటే అప్పుడు పుట్టని వాళ్ళకి ఇప్పుడు ఓటకి వచ్చేసింది కదా. సో యూత్ అంతా వచ్చేసింది కాబట్టి వాళ్ళ ఫాదర్స్కి తెలుసు ఓటకు, కొత్తగా వచ్చిన వాళ్ళ తండ్రులకు తెలుసు, కానీ కొత్తగా ఓటకు వచ్చిన వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా ఇబ్బంది పడింది ఆ గ్యాప్ వల్ల. రెండు నేను గుర్తించింది ఏంటంటే ఓడిపోవడం వల్ల అక్కడ నేను మాట్లాడే విధానము, నా బాడీ లాంగ్వేజ్, రెండోది తక్కువ సమయం ఉండేది. మీరేమన్నా అంటే రాష్గా బిహేవ్ చేసేవాళ్ళ? రాష్ అని కాదండి, వాళ్ళకు వాళ్ళని రిసీవింగ్లో వాళ్ళకి ఇంప్రెసివ్ చేయలేకపోయాం. నా మాట తీరు వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయాం. రాజశేఖర రెడ్డి ఫ్యాన్ కదండి? రాజశేఖర రెడ్డి గారి ఫ్యానే, కానీ జనంతో మాట్లాడే సందర్భం ఎప్పుడూ నాకు కలగలేదు. నాకు ఎంతసేపు రాజకీయ నాయకులతో మాట్లాడిందని అది అక్కడే నాకు అర్థమైంది. తర్వాత ఎప్పుడైతే 2004-5 కౌన్సిలర్ ఓడిపోయాము, 2006 మళ్ళీ జడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి. జడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తాడబాయి మండలం నుంచి జడ్పీటీసీగా చేయమని చెప్పారు. నేను కూడా ఆలోచించాను, 2003 ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ తాడబాయి మండల్, ఇదేమో కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ కౌన్సిలర్. సో నేను అశోక్ నగర్లో ఉంటుంది. తర్వాత నేనేం చేశాము, తాడబాయి ఓన్ మండలు, అది ఆల్మోస్ట్ అలా నన్ను కూడా గుర్తించాను, ఎందుకంటే నేను ఎల్ఆర్డీలోనే తిరిగాను కామారెడ్డి కాబట్టి ప్రజలందరూ గుర్తుపడతారు. రెండవది మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ అక్కడ పనిచేస్తుంది, ఎందుకంటే 99% ఆ సొంత మండలం కాబట్టి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నా బాడీ లాంగ్వేజ్ కానీ నేను మాట్లాడే విధానము, జనంతో ఎలా మాట్లాడాలి, ఇంప్రెస్ ఎలా చేయాలి, మహిళలతో ఎలా మాట్లాడాలి, యూత్తో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, అన్నీ అప్పటికి నాకు రాజశేఖర రెడ్డి గారిని చూస్తూ నేర్చుకున్నాం కాబట్టి మాట్లాడము చేయడం జరిగింది. మామూలుగా అప్పుడు 2006 3200 ఓట్లతో గెలిచాం జడ్పీటీసీగా. జడ్పీటీసీ గెలవగానే జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనేది నా కోరిక. అది మీ మొట్టమొదటి ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబట్టి ఎన్నిక అయినటువంటిది. అది అంటే ఇక్కడ కౌన్సిలర్ చేసేప్పుడు కూడా కౌన్సిలర్ టార్గెట్ కాదు, మున్సిపల్ చైర్మన్ టార్గెట్. ఇక్కడ జడ్పీటీసీ చేసేటప్పుడు కూడా జడ్పీటీసీ టార్గెట్ కాదు, జిల్లా పరిషత్ చైర్మనే టార్గెట్. జిల్లా పరిషత్ చైర్మన్గా అయ్యి ఒక నాన్ కరప్టెడ్ పొలిటీషియన్ డెవలప్మెంట్ ఎలా చేస్తాడు, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఒక ఐడియాలజీ ఉన్న వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి వస్తే ఎలా ఉంటుంది అనేది చూపించాలనే ఒక బలమైన కోరికతో నేను పోటీ చేయడం మొదలుపెట్టాం. సరే ఇక్కడ అపజయమైనా అక్కడ విజయం పొందినాం, తిరిగి 1 సంవత్సరం లోపలనే విజయం పొందాం. సరే దీనికన్నా పెద్దదే. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా ట్రై చేశాం, అగైన్ మళ్ళీ సేమ్ ప్రాబ్లం, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఊరుకోమని అది టీఆర్ఎస్కి ఇచ్చారు. 19 గెలిచినటువంటి కాంగ్రెస్ మెంబర్లము, 19 ఉంటే 4 గెలిచిన టీఆర్ఎస్ మెంబర్లకు ఇవ్వాల్సి వచ్చింది, అలయన్స్లో కేటాయించడం జరిగింది. నేను దాన్ని వ్యతిరేకించడం చేస్తే వ్యతిరేకిస్తున్నారని షబీరాలి గారు, డి శ్రీనివాస్ గారు చెప్పడం వల్ల రాజశేఖర రెడ్డి గారు పిలిచి మాట్లాడారు. నేనున్నానని చెప్పాను కదా, మీరు ఎందుకు అన్నీ అట్లా చేస్తున్నారు, మీరు ఊరుకోండి అని అన్నాను.
2008కి వచ్చేసరికి 2 ఇయర్స్ కాగానే అడిగాం రాజశేఖర రెడ్డి గారిని, నేను నో కాంటెన్ చేస్తాను టీఆర్ఎస్ కంటే, బలం ఎక్కడుంది, లేదు కదా 24 మంది కావాలి, మనం ఉన్నదే 18 మంది, ఇంకా 6 గురిని ఎక్కడి నుంచి తెస్తారు అన్న, నేను 7 గురిని తీసుకొచ్చి షో చేస్తామని చెప్పారు. సరే ఒకళ్ళు చేస్తంటే చెయ్యి అని చెప్పారు. ఆయన మాట తీసుకొని శ్రీనివాస్ గారితో మాట్లాడారు. డి శ్రీనివాస్ గారు కూడా ఎక్కడున్నది బలమే లేదు కదా అంటే, అన్న నేను నోకాండ్ నేను చేస్తానని చెప్తున్నాను, ఎలా చేస్తాను అనేది అంటే పార్టీ విలువ పోతుంది ఒకళ్ళు ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అయ్యే సమస్యనే లేదు, మీరు ఏది అడిగితే అది నేను చూపిస్తాను. మీకు ఎవరు ప్రజెంట్ చేయాలి కదా మెంబర్స్ని, 24 మందిని చూపించాలి కదా, మన వాళ్ళు 18 ఉన్నారు, మీకు 7 గురిని చూపిస్తాము, 7 గురిని చూపిస్తానని 7 గురిని తెచ్చి చూపించాను. కాన్ఫిడెన్స్ వచ్చింది, నో కాన్ఫిడెన్స్ మూవ్ చేసాము. ఆమె టీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో అనితారాజశ్వరరెడ్డి గారు ఆమె రిజిగ్నేషన్ ఇచ్చేశారు. తర్వాత అప్పుడు ఎమ్మెల్యేగా ఆకుల లలిత గారు బై ఎలక్షన్లో గెలవడం జరిగింది 2009లో. ఇక్కడ జనార్దన్ గౌడ్ గారు గెలవడం జరిగింది కామారెడ్డి. సో అక్కడ చైర్మన్గా ఉన్నావు కదా గెలిపించాలి ఖచ్చితంగా అంటే, అప్పుడు జనార్దన్ గౌడ్ గారు నేను మంచి మాటే ఉండేది, నాకు కూడా పార్టీ ఎమ్మెల్యే గెలవాలి కానీ నేనే ఉండాలనా ఇంకొకరు ఉండాలా, మరి నేను ఆయన గెలిస్తే నాకు రేపు రాదు అనే ఆలోచన నాకు అట్లాంటిది ఏమి లేదు, ఇవ్వాలడి కూడా లేదు. పార్టీ గెలవాలి, అతను ఎమ్మెల్యే అవుతే అక్కడ పట్టు దొరుకుతుంది, ఆయన ఎమ్మెల్యే కావడం వల్ల నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా కాబట్టి కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయొచ్చు అనేది ఒక ఆలోచన ఉండేది. సో అది ఆయన విజయం పొందారు 2009లో. ఇప్పుడు లలిత గారు డిచ్చిపల్లి నుంచి విజయం పొందారు. లలిత గారు ఒక జడ్పీటీసీ నాతో పాటు ఖాళీ అయింది సీటు, సీటు ఖాళీ కావడం వల్ల 6 నెలలు ఆగాల్సి వచ్చింది. మళ్ళీ ఎలక్షన్ చేయించి ఎలక్షన్లో టీడీపీ గెలిచింది. టీడీపీ గెలిచేసరికి ఇక్కడ ఎగ్జాక్ట్లీ 19 మెంబర్స్ మనమున్నాము, వాళ్ళు 18 మెంబర్స్ వాళ్ళు అయ్యారు 30. వాళ్ళు ఇది 19 మెజారిటీ వన్ సైడ్ ఉండాలంటే ఇందులో నుంచి ఒక్కరి పైన గెలవలేము, ఏం చేస్తామని చెప్పేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడితే శ్రీనివాస్ గారు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ప్లాన్ చేసి మొత్తం మీద క్యాంప్ వేశారు. డి శ్రీనివాస్ గారు క్యాంప్ వేశారు, క్యాంప్ పెట్టాము. తర్వాత టీడీపీలో నుంచి ఎవరైతే నాకు 7 గురు సపోర్ట్ చేశారో వాళ్ళతో టీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఇప్పుడున్న హరీష్ రావు గారు, రవీందర్ రెడ్డి గారు, గోవర్ధన్ గారు, మండ వెంకటేశ్వర గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆర్గనైజ్ చేసి వాళ్ళందరిని ఒక్కటి చేశారు. మనం ఒక్కసి ఒక ఇద్దరిని తెచ్చుకుంటే మనమే అవుతాము, కాంగ్రెస్ నుంచి విడగొడదామని ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేశారు కానీ సక్సెస్ కాలేదు. తర్వాత అక్కడున్న 7 గురు అంటే నైతికంగా రాజకీయాల్లో దిగజారుడితనం ఉంటుంది, అవకాశవాదం ఉంటుందని అంటారు కానీ నీతి నిజాయితీ ఉంటుందని నేను నమ్ముతాను కాబట్టి నాకు అటువంటి వాళ్ళే దొరికారు. ఆ 7 గురు డైరెక్ట్గా చెప్పారు, టీడీపీ నుంచి ఎవరైతే నిలబడతారో వారికి ఓటేస్తాం కానీ కాంగ్రెస్ నుంచి ఇందులోకి వచ్చి నిలబడితే లేదా కాంగ్రెస్ నుంచి వచ్చి ఇందులో ఓటేసిన మేము 7 గురం వెంకటరమణారెడ్డి గారికి వేస్తాం అని ఓపెన్గా చెప్పడం జరిగింది క్యాంప్లో వాళ్ళకి, పోచారం గారికి, మండవ గారికి. వారు ఎంత కోప్పడ్డా ఎంత చెప్పినా వీళ్ళు వినలేదు, ఎందుకంటే మేము నైతికంగా మాట ఇచ్చాం, పార్టీ పరంగా ఉండమంటున్నారు. టీడీపీ వాళ్ళు నిలబడితే మోహన్ రెడ్డి గారు ఉన్నారు నవ్విపేట, ఆయన నిలబడితే ఓటేస్తాం లేదా ఇంకొకరు నిలబడ్డే ఓటేస్తాం, కానీ 18 ఓట్లు తప్ప కాంగ్రెస్ నుంచి ఒక్కోటి ఇటు వచ్చిన 7 ఓట్లు మేము కాంగ్రెస్కి వేయాల్సి వస్తుంది అంటే మాకు కాంగ్రెస్ కాదు అక్కడ వెంకటరమణారెడ్డి గారు, ఆయనకు మాట ఇచ్చామంతే, మీరు అది చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పారు. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే నీతి నిజాయితీ ఉంది, నైతికత ఉంది అని అంటాను. ఇప్పటికీ ఆ 7 గురికి నేను రుణపడే ఉన్నా, నా జీవితం యూటర్న్ అయింది వాళ్ళ చేతులతోనే. ఎన్ని సంవత్సరాలు చేశారు జరిపించారు? నేను 3 ఇయర్స్ చేశాను. 3 ఇయర్స్ చేసిన తర్వాత 2008లో నేను చైర్మన్ అయిపోయాను. చైర్మన్ అయిన తర్వాత స్టార్ట్ చేశాం. చైర్మన్ అయిన తర్వాత మీరు గొప్పగా అంటే ఈ పనులు నేను చేశానని చూపెట్టుకోవడానికి ఏమన్నా ఉన్నాయండి? చాలా ఉన్నాయండి. 36 నెలలకు 36 నెలలు మొత్తం సంవత్సరంకు ఉన్న 365 రోజులు ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేశాం, చెప్పడానికి రోజుకు ఒక పని ఉందండి. నేను చైర్మన్ కాగానే ఫస్ట్ ఆల్ ఇంటరాక్షన్ కోసం డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ని పిలిచి చెప్పాం, రాజకీయంగా జేబులో డబ్బులు ఉంటేనే చైర్మన్ గారి దగ్గరికి రావాలి, జేబులో డబ్బులు లేకుంటే చైర్మన్ గారి దగ్గరికి పోవద్దు అనేది పాత పాలసీ, కానీ ఇప్పుడు జేబులో డబ్బులు లేకున్నా సరే మీరు న్యాయంగా మీకు చెందాల్సింది చెందకపోతే నా దగ్గర రావచ్చు, నా చెయ్యి ఎప్పుడు ఇలా ఉంటుంది తప్ప ఇలా ఉండదు అని చెప్పి ఓపెన్ మీటింగ్లో చెప్పాం. ప్రెస్ ఎంటైర్ ప్రెస్ మీడియా ముందట డిస్ట్రిక్ట్ అఫీషియల్ ఎక్సెప్ట్ కలెక్టర్ మీతో అందరు ఉన్నారు, జేసీ నుంచి డిఆర్ఓ అందరు ఉన్నారు, అందరి ముందు చెప్పాం. తర్వాత ఇమ్మీడియట్గా టీచర్ ట్రాన్స్ఫర్స్ వచ్చాయి. విద్యాశాఖలో రాత్రుల్లే ట్రాన్స్ఫర్ అయ్యేది, అది మీకు కూడా తెలుసు, ఎవరు కూడా డే టైంలో చేయకపోయేవారు, రాత్రి 10-11 తర్వాత స్టార్ట్ అయ్యేది, ఉదయం వరకు చేసేవాళ్ళు. పిల్లలున్న తల్లులు ఉంటారు, టీచర్లు ముసలి వాళ్ళు ఉంటారు, కొంచెం 50 ఏళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు, రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు, అందరిని ఇబ్బంది పెట్టే పరిస్థితే తప్ప ఏమి లేదు, డబ్బుల కోసం అది రాత్రులు చేసే పరిస్థితి. నేను మొదలే చెప్పాను అవసరం లేదు, మార్నింగ్ 10 to 5 నేనే కూర్చుంటానని చెప్పాను. డైరెక్ట్గా కూర్చున్నాం, పీజీహెచ్ఎంల నుంచి మొదలు పెడితే
పండిత్ హిందీ పండిత్ తెలుగు పండిత్ స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీలు అందరికీ ట్రాన్స్ఫర్స్ నేనే చేశాను. అప్పుడు జిల్లా పరిషత్ నిధులు ఎలా వచ్చేవండి? జిల్లా పరిషత్ నిధులు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే ఆయన బాగా దగ్గర ఉండే కాబట్టి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద దగ్గర దగ్గర 100 కోట్లు వచ్చాయి. మొత్తం ఎంటైర్ సర్వీస్లో 330 కోట్ల వర్క్ చేశాం. మొత్తం కొంత అవినీతి కూడా ఏదో జరిగింది అని చెప్పి కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాళ్ళు అంటుంటుంటారు. అప్పుడు వాళ్ళు అన్నారు ఈజీఎస్లో ఉన్న డబ్బు ఏదైతే ఉందో దాన్ని మాకు కూడా ఇవ్వాలంటారు. ఈజీఎస్ యాక్ట్ ప్రకారం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బు, బ్యాక్వర్డ్ రూరల్ గ్రాంట్ ఫండ్ అని బీఆర్జీఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు. ఇది ఓన్లీ పంచాయతీరాజ్కు సంబంధించింది, అంటే ఒక సర్పంచ్కి, అంటే గ్రామ పంచాయతీకి, మండల పరిషత్కి, జిల్లా పరిషత్కి సంబంధించింది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేలు మొత్తం మంది 9కి 9లో ఒక్కరే సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి గెలిచారు. మిగతా వాళ్ళంతా 2009 ఎలక్షన్లో టీడీపీ వాళ్ళు గెలిచారు. అంటే ఒకరు ప్రజారాజ్యము, ఒకరు ఎల్లారెడ్డి టీఆర్ఎస్, మిగతా వాళ్ళంతా టీడీపీ వాళ్ళు గెలిచారు. అక్కడ వీళ్ళు ఏమంటారంటే మాకు కూడా డబ్బులు ఇవ్వాలి, మాకు ఫండ్స్ ఇవ్వాలి అని అంటారు. నేను అన్నాను యాజ్ పర్ యాక్ట్ ప్రకారం నేను ఇవ్వనండి, కుదరదు అని చెప్పాం. దానివల్ల అవినీతి చేస్తున్నాడు అది ఇది అని రూమర్ చేస్తే వెరిఫై చేసుకోండి అని చెప్పాం. ఎక్కడైనా సరే కొంత మీ స్వభావం కూడా కొంచెం దుందుడుకు స్వభావం ఉండేది. ఇప్పటికీ అదేనండి, ఎట్లాగో న్యాయపరంగా ఉంటాం కాబట్టి కొంచెం దుందుడుకునే ఉంటాము. అన్యాయం చేసే వాళ్ళకి దుందుడుకు అనిపిస్తుంది, న్యాయం అయిన వాళ్ళకి అది బాగానే మృదు స్వభావమే అనిపిస్తుంది. అంటే బిచ్చుకుంద ఏరియాలో, బాన్సవాడ ఏరియాలో, బోధన్ ఏరియాలో ఎక్కడైతే 6-7 క్వారీస్ నడుస్తున్నాయి ఇల్లీగల్గా, అందులో ప్రతి రాజకీయ నాయకుని పాత్ర ఉంది. ప్రతి జిల్లా పరిషత్ జనరల్ బాడీలో ఇసుక మాఫియా నడుస్తుంది, ఇసుకని తీసుకెళ్తున్నారు, దొంగ పని చేస్తున్నారు, అరవడమే తప్ప అందులో అస్తం వీలేదే ఉంది. దాన్ని నేను ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే నేను వెళ్తే తప్ప తెలియదు కాబట్టి అప్పటికి 2-3 సార్లు చెప్పాము, తప్పు చేసిన వాడే అరిస్తే తప్పు చేయని కిందకి కాదండి, తప్పు చేసుకుంటే అరిస్తే బాగుండదు అని చెప్పాము. తప్పు చేయాలని అనుకుంటే నేను పార్ట్ అవుతుంటే నెలకి 50 లక్షల రూపాయలు నాకు ఇస్తామని వచ్చినా నేను వద్దని చెప్పినాము. కోట్లు సంపాదించవచ్చు నాకు కూడా తెలుసుది, కానీ డబ్బుకు ప్రాధాన్యత కాదు. భూగర్భ జలాలు ఎట్లా అట్ ఏ టైంలో ఇందిరా మిల్లు నడుస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద డ్రైనేజ్ సిస్టమ్ నడుస్తున్నది, మెటల్ కాంపోనెంట్ కింద రోడ్లు నడుస్తున్నాయి, ఇవన్నిటికీ శాండ్ కావాలి. సీసీ రోడ్లకు అన్నిటికీ ఆ శాండ్ ఎలా అయిపోయిందంటే ఒక ట్రాక్టరు 3,000-4,000 రూపాయలకు బ్లాక్ మార్కెట్ చేసే పరిస్థితికి దిగజారిపోయింది. 1,000 రూపాయలకు దొరికే ఇసుక ట్రాక్టరు 4,000కు అమ్మడం జరిగింది. ఇండ్లు కట్టే వాళ్ళు కట్టలేని పరిస్థితి, ఇందిరా మిల్లు ఆగిపోయి వీకర్ సెక్షన్ మొత్తం రోడ్డు మీదకి వచ్చారు ఉన్నారు. బయట ఏవైతే పాతిళ్ళు ఉన్నాయో ఆ పాతిళ్ళు తీసి కొత్తిళ్ళు కడుతున్నారు. ఇసుక దొరకక వాళ్ళు కొత్తిళ్ళు లేక వాళ్ళు గుడిసెల్లో ఉండే పరిస్థితి ఉంది. అంటే మనము మామూలుగా ఉన్న పెంకుటిళ్ళు నుంచి గుడిసెల్లోకి పంపాం, కానీ వాళ్ళని తీసుకెళ్ళి చెత్తింట్లోకి పంపలేదు కదా, దానివల్ల నష్టమవుతున్నది కాబట్టి నేను ఒప్పుకోనని చెప్పాను. సో మొత్తం మీద అక్కడ చేసి ఇసుకని ఫ్రీ చేసి రీటెండర్ కాల్ ఫర్ చేస్తే 18 కోట్ల రూపాయలు జిల్లా పరిషత్కు వచ్చింది. అంటే మండల పరిషత్ గ్రామ పంచాయతీలకు 50%, 25% మండల పరిషత్లకు, 25% జిల్లా పరిషత్కు వచ్చింది. అదొక అచీవ్మెంట్. అది ఆ తర్వాత లిక్కర్ ఎంఆర్పిది పట్టుకున్నాం. ఉన్నోడి మందేమో 10% తక్కువకు దొరుకుతుంది, 1,000 రూపాయలు ఉంటే 100 రూపాయలు తక్కువకు దొరుకుతుంది. ఉన్నోడి మంది కాస్ట్లీ మంది ఉన్నోడి మంది లేనోడు ఎవరైతే రోజు ఉపాధి మీద బతికి కూలీజి నాలి చేసి ఒంటి నొప్పులకు తాగే అలవాటు అయినటువంటి వ్యక్తులకు ఉన్నటువంటిదేమో 20 రూపాయలకు క్వార్టర్ ఉంటే అది 30 రూపాయలు చేశారు. రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్గా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. తర్వాత అంటే రోషయ్య గారు సపోర్ట్ చేశారు, ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరు పోయి కంప్లైంట్ చేస్తే ఆయన కరెక్టే చేశాడు, తప్పేం చేయలేదని చెప్పి డైరెక్ట్ వాళ్ళ ముందరే చెప్పారు. అది జిల్లా స్థాయి సమస్యనా లేకపోతే రాష్ట్ర స్థాయి? జిల్లా స్థాయి సమస్యనే, ఇక్కడ జిల్లా నుంచి రాష్ట్రానికి బాకింది, అది మెల్లిగా రాష్ట్రానికి వెళ్ళి అక్కడ వరకు ఇబ్బంది అయింది. ఇక్కడ ఏం చేసాము వాళ్ళు, తర్వాత సిండికేట్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీడీసీలు, ఎంపీపీలు అందరూ సరెండర్ అయిపోయారు, ఒక్కరిని అయిపోయాం. నేనేం చేశానంటే ప్రెస్ మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ వాళ్ళతో చెప్పా, జరుగుతున్నది ఇది, మీ సపోర్ట్ ఉంటే సాధిస్తాం, మీ సపోర్ట్ లేకపోతే నేనేం చేయలేను, నేను ఏది చేయాలన్నా మీ నిర్ణయం మీద నేను చేస్తాను, ఎందుకంటే ఒక్కరినే ఉన్నా నేను, నేను ఒక్కరిని ఏమీ చేయలేను, ఒక్కరు మార్చలేడు ఈ సమాజాన్ని. మరి మీరు ప్రజలకు చేరవేసే సాధనం కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే నేను చేస్తామంటే మూకుమ్మడిగా అందరు చెప్పారు. ఫోటోగ్రాఫర్సు, ఏరియా ఇన్ఛార్జెస్, బ్యూరోసు, స్టాఫర్స్ అందరు కూడా సపోర్ చేశారు. లేదు మీరు చేయండి, మంచి పని చేస్తున్నారు, మేమున్నామని. దాంతో సిండి వాళ్ళు డైలీ పేపర్లో రావడం వాళ్ళు బంద్ పెట్టారు. ఎం అంటే ఒక మద్యశాఖలో ఒక వైన్ షాప్ బంద్ ఉండడమంటే ఒక గాంధీ జయంతికో ఎప్పుడో బంద్ ఉంటుంది అది తప్ప, అసలు 3 రోజులు వాళ్ళు బంద్ పాటించారు. అంటే లిక్కరే బంద్ పెట్టేశారు, బార్లు వైన్ షాపులు బంద్ పెట్టేశారు.
బంద్ పెడితే కూడా నేను చెప్పాను అన్నమాట, బంద్ చేయని, 3 రోజులు తాగకపోతే ఎవడు చచ్చేవాడు ఇక్కడ ఎవడు లేడు, కనీసం మద్యం మనం మానేస్తారు, అడిక్ట్ ఉన్నోడికి ఇబ్బంది అయితే హాస్పిటల్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం అని చెప్పాము. 3 డేస్ అయినాక మళ్ళీ పైరోల్ చేశారు, ప్రెషర్ పెట్టారు, వినలేదు మనం. లాస్ట్కి ఏ కమిట్మెంట్కి కూడా వినకపోతే నెక్స్ట్ డే ఎంఆర్పీకే ఇక్కడ మందమ్మబడునని బోర్డులు వేసుకొని మరి షాపులు ఓపెన్ చేశారు. అదొక సక్సెస్, 4వది. ఇక పంచాయతీరాజ్ ట్రాన్స్ఫర్స్ అంటే సూపరింటెండెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అటెండర్స్ వీళ్ళందరూ ఉండేది. వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఒక్కొక్కరు 15 ఏళ్ళ నుంచి లాంగ్ స్టాండింగ్లో ఉన్నారు. అంటే జిల్లా పరిషత్ చైర్మన్ అనేది ఎందుకు డమ్మీ అయింది అని అంటే, ఎమ్మెల్యే ఎవరినైతే చూపిస్తాడో ఆ వ్యక్తి జడ్పీటీసీ మెంబర్ అవుతాడు. ఎక్కడో మూలకున్న వ్యక్తిని తెచ్చి జడ్పీటీసీ చేస్తారు. జడ్పీటీసీ నుంచి దాన్ని తీసుకెళ్ళి 3వ అంచెల జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తాడు. జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత దాన్ని డమ్మీ అని ఎందుకు అన్నారు మీరు? డమ్మీ చేస్తారు అంతే, తెలివని వాడిని తీసుకొచ్చి కూర్చుండబెడతారు. ఇప్పుడు రాజకీయంగా చదువుకొని కనీసము అవగాహన, ప్రజల పట్ల అవగాహన ఉండి అసలు రూల్స్ అండ్ పొజిషన్, ఆ చైర్ వ్యాల్యూ ఏంటి, యాక్ట్ ఏంటి, పిఆర్ యాక్ట్ ఏముంది, పిఆర్లో మనకున్న పవర్ ఏంటి అనేది తెలుసుకున్న లీడర్గా ఉంటేనేమో మాట్లాడవచ్చు. కానీ ఎక్కిన మరక్షణము మామూలుగా ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు, గత 20 సంవత్సరాల నుంచి ఒక 90% మంది ప్రజాప్రతినిధి ఎన్నిక కాగానే మెల్లగా తినడమే స్టార్ట్ చేయడం కానీ చేయడం అయితే స్టార్ట్ చేయరు. ఇది ఓపెన్గానే చెప్తున్నాను నేను, ఇది వాస్తవం నేను పబ్లిక్ మీటింగ్లో కూడా అంటాను. నేను నా వల్ల కుర్చీకి విలువ రావాలి కానీ కుర్చీ వల్ల నాకు విలువ రావద్దు, నా వల్ల కుర్చీకి విలువ రావాలనేది కోరుకున్న వ్యక్తికి తెలుస్తుంది. అది వెంకటరమణారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అనేవారు కానీ జిల్లా పరిషత్ చైర్మన్ వెంకటరమణారెడ్డి అనేవారు కాదు, అది నేను కోరుకున్నది. ఆ తర్వాత ఏం చేశారు మీరు అంటే జిల్లా పరిషత్ తర్వాత, చైర్మన్ తర్వాత? జిల్లా పరిషత్ చైర్మన్గా అయిపోయిన తర్వాత ఫండ్స్ అన్ని పెట్టాం. -16 కోట్లు ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పరిషత్ ఫండ్ని +18 కోట్ల రూపాయల నిధులు ఉంచి మేము వాపసు వచ్చాం. అంటే ఇప్పుడున్న పరిస్థితులు అప్పులలో ఉంచొస్తారు, ఎందుకంటే మనం పోతున్నాం కదా అవతల వాడు ఏమన్నా కానీ. కానీ అది కాదు, రాగానే లోటు బడ్జెట్ ఉండద్దు, రాగానే నలుగురికి పని చేయాలి, ప్రజాప్రతినిధులుగా వాళ్ళకు మంచి పేరు ఉండదు, మిగులు బడ్జెట్ ఇచ్చి వచ్చాం. వచ్చిన తర్వాత మామూలుగా రాజకీయాల్లో అప్పటికి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఈ పరిస్థితుల వల్ల నాకు రాజకీయంగా మొత్తం మంది వ్యతిరేకులు, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, రాజకీయ నాయకుడిగా అప్పుడు ఉన్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను వ్యతిరేకమే, అది టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. సో రాజకీయాల్లో నేను సెట్ కానే అనేది నా ఆలోచన. కాబట్టి నాకు పై అంటూ ఎవరు కూడా లేరు నాకు, కాబట్టి నేను వదిలేశాను. రాజకీయాలు వదిలేసుకొని నేను మామూలుగా వ్యాపారంలో వెళ్ళిపోయాం. 2011 సాధ్యం కాదు కదండి, రాజకీయం అంటే పులి మీద స్వారీ లాంటిది, ఒకసారి పదవి అనుభవించిన తర్వాత మళ్ళీ పదవి లేకుండా ఉండలేరని. నేను ఇంతకుముందు మీకు స్టార్టింగ్లోనే ఒక మాట చెప్పాను, నాకు ఉంటే ఉన్నదని ఫీల్ గాను, లేకుంటే లేదు అని ఫీల్ అయ్యేది. ఇప్పుడు అని 1 కోటి రూపాయల బండి ఉంటే 1 కోటి రూపాయల బండిలో తిరుగుతున్నాం, అది లేకుంటే సైకిల్ మీద కూడా తిరుగుతాం, ఎక్కడ షేమ్గా ఫీల్ కాము. ఎందుకంటే నేను సంపాదించుకున్న ఆస్తి ఉంటుంది పోతుంది, అది నా సంబంధం. అది ఎవరిదో తింటే ఫీల్ కావాలి, ఎవరిదో అన్యాయం చేస్తే ఫీల్ కావాలి, లేకుంటే ఎంతసేపు పక్కవన్నీ ముంచి నేను సుఖంగా ఉండాలనుకుంటే కష్టం. నాకు ఎలాగైతే కుటుంబం ఉంటుందో అవతల వాడికి కూడా అదే కుటుంబం ఉంటుంది. నాకు మనుషులు మారచ్చు కానీ వ్యవస్థ అదే, ఇక్కడ ఏదైతే కుటుంబం ఉంటుందో అవతల వాడికి కూడా అదే కుటుంబం ఉంటుంది. అవతల వాడిని ఇబ్బంది పెట్టి నా కుటుంబాన్ని సుఖపెట్టాల్సిన అవసరం నాకు లేదు, కాబట్టి నేను ఎప్పుడు కూడా అట్లా ఆలోచించలేదు. నాకు సింప్లిసిటీగా ఉండడం అలవాటు, ఉంటే ఉన్నదని చూపించను, లేకుంటే లేదని చెప్పుకోను. నేను నా మనస్తత్వం అది. నేను రాజకీయంలో ఉన్నప్పుడు మొత్తం వ్యాపారం వదిలేశాను, వ్యాపారం వదిలేసి వెళ్ళాము. తర్వాత వ్యాపారం నష్టం వచ్చింది, నష్టం వచ్చిన తర్వాత ఆర్థికంగా ఎవరైతే మనకు సాయం చేశారో వాళ్ళనైతే సేఫ్ జోన్లో ఉంచాలి. కాబట్టి అన్ని ఆస్తులు అమ్మి వాళ్ళకి కట్టేశాం, కట్టేసి బెంగళూరు వెళ్ళిపోయాం. బెంగళూరులో నా ప్రాపర్టీస్ ఉండే అప్పటి, అవన్నీ సెటిల్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. ఒక 3 ఇయర్స్ చాలా మామూలు లైఫ్ అంటే రోజువారీ భోజనానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఇబ్బంది పడుతూనే 3 ఏళ్ళు గడిపాం. 12, 13, 14 3 ఇయర్స్, 15 జాన్లో సెటిల్ అయిపోయింది ఇష్యూ. దానికి ఇంకొక వ్యక్తి, నా మిత్రుడు అనుకోవచ్చు, లేకుంటే సోదరుడు అనుకోవచ్చు, ఆపద్ బాంధవుడు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, ఆ వ్యక్తి నాకు సాయం చేశారు. సాయం చేసడం వల్ల అది సెటిల్ అయిపోయింది. సెటిల్ అయినాక తిరిగి అక్కడ ప్రాపర్టీ అంతా ఒక 17 క్రోర్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత మళ్ళీ నేనే ప్రాపర్టీలు అయితే అమ్మినాం. ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ నుంచి మొదలు పెడితే నా వ్యాపార సంస్థలు అన్నింటినీ తిరిగి కొన్నాం, మళ్ళీ డబుల్ రేట్ ఇచ్చి. మార్కెట్లో రూపాయి ఉంటే రూపాయినారు ఇచ్చి కొన్నాం. 2015 నవంబర్ 25, 26 అట్లా సుదర్శన్ రెడ్డి గారు, అప్పుడు బోధన్ ఎమ్మెల్యే గారు, ఆయన మినిస్టర్ ఉండే అప్పుడు. తర్వాత 2014 ఆయన ఓడిపోయాడు.
ఆయన తర్వాత తెలుసుకొని అడిగి నన్ను పిలిచాడు. ఎమ్మెల్సీ ఖాళీ అవుతున్నది, ఎమ్మెల్సీకి పోటీ 2015 నవంబర్లో ఎమ్మెల్సీ ఖాళీ అవుతుంది, ఎమ్మెల్సీకి పోటీ చేస్తావని అడిగాడు. చేయనని చెప్తే ఆయన రిక్వెస్ట్ చేశారు. అంటే అప్పుడు మా ఇద్దరికి పడదు, నేను చైర్మన్, ఆయన మినిస్టర్, వన్ వేలో పోతున్నాడు, అన్నిటి మీద పోతున్నాడు, ప్రతిదీ రోజొక న్యూస్ చేస్తున్నాడు అనేది ఆయనకు చెప్పారు. మినిస్టర్గా ఆయన మామూలుగా అందరిలాగా మంచోడు, నాన్ కరప్టెడు, ఆయన తప్పు చేయడు, ఆయన కూడా మంచోడు. అదొక్కటే గౌరవం నాకు. ఆయన సుదర్శన్ రెడ్డి గారు అంటే గౌరవం ఏంటంటే నేను రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రాణం, ఆ తర్వాత సుదర్శన్ రెడ్డి గారిని నమ్మేం. సుదర్శన్ రెడ్డి గారు పిలిచి ఆయన మాట్లాడినప్పుడు ఆయన పిలిస్తే పోవడానికి కారణం ఆయన నిజాయితీ, వేరే ఇంకేమీ లేదు. సరే పెద్ద ఆయన తండ్రితో సమానం, పిలుస్తున్నాడు మంచోడు, మళ్ళీ పోదామని అనుకున్నాం. వేరే ఎటువంటి వ్యక్తి పిలిచినా వెళ్ళేవాడిని కాదు కాంగ్రెస్లో, కానీ ఆయన పిలిస్తే వెళ్ళాం. చెయ్యమని రాజశేఖర రెడ్డి గారు 2009 ఎలక్షన్ కాగానే 6 నెలలకు చనిపోయారు ఆయన. ఆయన చనిపోవడమే నా లైఫ్ ఇబ్బందిలో పడిపోయింది అసలు, లేకుంటే 14 నేను ఒకటి అనుకున్నాను, ఒకటి జరిగిపోయింది. మీరు ఇందాక ప్రాణం అన్నారు రాజశేఖర రెడ్డి గారు, అంటే అది ఎలా పెంచుకున్నారు? చూసి పెరిగిన విధానం అండి. ఆయన ఆయన ప్రజలతో మాట్లాడే విధానం, ఆయన ఆప్యాయత, ఆయన మాట్లాడితే, ఆయన కమిట్మెంటు, ఆయన ఎవరికి మాట ఇచ్చినా మాట తప్పిండు అన్న వ్యక్తి ఇవాళటికి కూడా లేడండి. మీరు ఎవ్వరు, మీరు మీడియా కదా, మీరు ఎంతమందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు? ఆ పొజిషన్ వాళ్ళు కూడా ఆయనని ఒక మాట అన్నారండి. సరే ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఇప్పుడు చేస్తారు, అది వేరు, అది రాజకీయంగా అది వేరు విషయం. పర్సనల్గా నేను చెప్పేది, రాజకీయంగా జరగవచ్చు జరగకపోవచ్చు అదంతా నాకు సంబంధించిన విషయం కాదు. రాజశేఖర రెడ్డి గారు గ్రామ స్థాయిలో ఉన్న సమస్యను గుర్తించారు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా గ్రామంలో ఒక విడోకి ఏం కావాలి, ఒక రైతుకి ఏం కావాలి, ఒక రైతు కూలీకి ఏం కావాలి, పేద విద్యార్థికి ఏం కావాలి, పేదలకు ఏం కావాలి, ఇల్లు లేని వాడికి ఏం కావాలి, వ్యవసాయదారునికి ఏం కావాలి, అసలు సొసైటీ ఎలా ఉండాలి, గ్రామ పంచాయతీ ఎలా ఉండాలి అనేది గ్రామ స్థాయి నుంచి, వాటర్ ఫెసిలిటీ నుంచి ప్రతి సమస్య మీద ఆయన రియలిస్టిక్గా ఉన్నాడు. ఎక్కడ కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా అంతకంటే ఎక్కువగా నిశితంగా పరిశీలిస్తూ మంచి పాలన అందిస్తున్నారని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు కూడా అంటుంటారు. ప్రజలు అంటున్నారు అనేది మీరు అంటున్నారు, కానీ ప్రజలు అంటలేరని నేను అంటాను. ఎందుకని అంటే ప్రజలు అనకపోతే వ్యతిరేకత వచ్చేది కదా, అంటే వాళ్ళు ఎలక్షన్స్లో కూడా మీకు ఎలక్షన్ వస్తే వ్యతిరేకత ఏర్పడుతుందండి. ఇప్పుడు ఆయన ప్రతిపక్షం అనే దాన్ని నిలబెట్టి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక 9 ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆయన ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆలోచన విధానంలో, పనితనంలో ఆయన ఆలోచన కూడా ఇవాళ ఉన్న ఒక స్టేటస్, అంటే బిఫోర్ దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ మాట్లాడితే ఆయన కూడా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్. ఆయన తెచ్చిన టెక్నాలజీ కావచ్చు, ఆయన చేసినటువంటి స్థాయి కావచ్చు, హైదరాబాద్ను రూపురేఖలు మార్చింది, ఆంధ్రప్రదేశ్ అంటే దేశంలో ఒక గుర్తింపు వచ్చింది. అది మనం టీడీపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కాదు ఇక్కడ నేను మాట్లాడేది, ఒక ముఖ్యమంత్రిగా. ఈ రాష్ట్ర రాజకీయాలకు వచ్చే ముందు ఒకసారి మీ ఎపిసోడ్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి, అదే అది ఏం జరిగింది? ఎమ్మెల్సీగా మనం వెళ్ళిన తర్వాత నేను చేయను అని చెప్పాము, ఆయన కన్విన్స్ చేశారు. కన్విన్స్ చేస్తే లేదు రమణ, నీకు మంచి పేరు ఉంది, ఎక్కడ పోయినా అడుగుతున్నారంటే ఏమన్నా 5 నేను ప్రజలకు కనిపించకుండా 4 4 నన్ను జ్ఞాపకం చేసుకునేంత పెద్ద లీడర్ నేమ్ కాదు, అవసరం లేదన్నా నేను చేయను అన్నాం. కానీ మనకు అది గుర్తింపు ఉందా లేదా రివీల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను చేయాలనుకుని చేశాం, నేను నా బాధ్యత అయిపోయింది. కానీ అవతల వాడు గుర్తించాలని చేయలేదు, ఆయన అదే కుదరదు అన్నాం. లేదు లేదు చేద్దామన్నా. అయితే యాక్చువల్గా అక్కడ క్యాండిడేట్ లేడు నిలబడడానికి, మరీ ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళు ఎవరు నిలవడానికి, సురేష్ రెడ్డి గారు కానీ, షబ్బీరెల్లి గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా 9 పని అవునండి, ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు. అప్పటికే ప్రభుత్వం 2014 ఏర్పాటు చేసిన తర్వాత ముందు గెలిచిన కాంగ్రెస్ సీట్లు అన్నింటినీ డైవర్ట్ చేసుకొని టీఆర్ఎస్లో జాయిన్ చేసుకొని ఎంపీపీలు, జడ్పీడీసీలు, జిల్లా పరిషత్లు అన్ని వీళ్ళు డిక్లేర్ చేసుకున్నారు టీఆర్ఎస్, ఎవరికి లేకుండా. ఎందుకంటే అక్కడ 100 ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు, యాక్చువల్గా 440 దాకా కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, 200 టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. కానీ తీరా చూస్తే ఏమైంది, 600 టీఆర్ఎస్ అయింది, 100 కాంగ్రెస్ అయింది. నన్ను రమ్మంటే అందులో ఏమీ లేదు, నేను ఎందుకు వస్తానన్నా 2014 టికెట్, 2019 టికెట్ ఇస్తానంటే నేను పోటీ చేస్తానని చెప్పాను. 2019 సరే ఎల్లారెడ్డి కన్ఫర్మ్ చేపిస్తామన్నట్టు మాట్లాడారు. సరే ఏ ఒక స్థాయిలో మాట్లాడారు, అందరూ మాట్లాడారు, అది జరిగింది. అది ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు అప్రస్తుతం. తర్వాత పోటీ చేయమన్నారు. సరే పోటీ చేయమంటే నేను సరే మంచిది అని చెప్పేసి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత 4 రోజు షబ్బీరెల్లి గారి ఇంట్లో నిజామాబాద్కు సంబంధించిన 9 కాన్స్టిట్యున్సీల నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు, ప్రస్తుతం కాదు వీళ్ళంతా మాజీలు, అక్కడ కూర్చుండి మాట్లాడాము. 9 ఓడిపోయారు కాబట్టి వాళ్ళు అందరూ ఉన్నారు. ఇద్దరు ఎంపీలు పోయారు,
ఎమ్మెల్సీలు పోయారు, వాళ్ళు ఉన్న ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్లో 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూర్చుండి నన్ను తీసుకెళ్ళాడు. 4 ఏళ్ళ తర్వాత నన్ను చూశారు అంతా. అప్పటి వరకు నేను వచ్చింది తెలియదు, ఉన్నది తెలియదు, ఈవెన్ కామారెడ్డి షిఫ్ట్ అయింది కూడా తెలియదు. వాళ్ళకి పోయి చూపించాగానే ఈయన ఎప్పటి నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చే ఇన్ని రోజులు లేటుపోయి అది ఇదిగా కామన్గా మాట్లాడితే సుదర్శన్ రెడ్డి ఆయన నిలబడతాడు, రమణనే నిలబడతాడు అని సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు. ఆ డబ్బులు ఎక్కడనే అది ఇది అన్నాను. డబ్బులతో రాజకీయం ఏం సంబంధం అని నేను అన్నాను. డబ్బులతో రాజకీయానికి ఏం సంబంధం అంటే అట్లనే ఉన్నాడు ఇంకా మారలేడు అని అన్నారు. అన్నాడు సరే ఓకే, నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరమే లేదు, అట్లా అనుకుంటే నేను రాజకీయంగా మీతోనే అడ్జస్ట్ అవుతుంటాయని చెప్పిన. సుదర్శన్ రెడ్డి గారు అవన్నీ కాదు పోటీ చేస్తాడు, మరి ఇప్పుడు లేకుంటే క్యాండిడేట్ను చూడరు అని చెప్పి. లేదు మస్తు మంది ఉన్నారు పోటీ చేస్తుందుకు అని చెప్పేసి సురేష్ రెడ్డి గారు, మధుగోడ్ గారు, అనిల్ గారు, షబీర్ అలీ గారు అంటే సరే మంచిది, ఎవరు నిలబడితే వాళ్ళని తీసుకురండి రేపే మాట్లాడదామని వెళ్ళిపోయారు. తెల్లవారు మళ్ళీ సుదర్శన్ రెడ్డి గారు అంటే ఎవరైనా సరే ఎవరి మనిషి అయినా సరే 2 కోట్లు డిపాజిట్ చేయాలని చెప్పి అంటే సుదర్శన్ రెడ్డి గారు అన్నారు, మీరు ఎవరమైనా మనము పార్టీలో డిపాజిట్ చేసి టికెట్ తెచ్చుకున్నామా, ఇదేం పద్ధతి కొత్త పద్ధతి అంటే డిపాజిట్ అంటే అధిష్టానం చెప్పిందనా లేకపోతే సంబంధం లేదు ఏం లేదు, వీళ్ళు నన్ను నా దగ్గర డబ్బులు లేవు వీడిని బయటకు పంపించాలా, తిరిగి వీడు వచ్చిన 2 కోట్లు అని చెప్తే వస్తాడా లేదో చూద్దాము, మళ్ళీ వీడు వచ్చానంటే మాకు ఇబ్బంది, వీడు కంట్ల నలిసి అవుతాడు, మళ్ళీ తలనొప్పి వింతోనే వీడు వినడు, వినని క్యారెక్టర్ను పక్కనే పెట్టుకుంటాం, చూడనీకి మంచిగానే ఉంటుంది, మర్యాద బాగానే ఉంటుంది. ఇది అందరి మధ్యలోనూ జరిగింది, అందరి మధ్యలో జరిగింది అన్నారు. అంటే నేను సరే అందరు ఉన్నారన్నారు కదా, ఎవరు తరపు వ్యక్తిత్వాన్ని వాళ్ళు డిపాజిట్ చేయండి, ఈ వెంకటరమణారెడ్డి గారి తరపు నుంచి నేను మాట ఇస్తున్నా అని అన్నాడు. అన్నట్టు నేను అప్పటికే నేను బయటకు తీసుకెళ్ళి చెప్పిన, డిపాజిట్ చేస్తాను చెప్పండి నేను ఇస్తాను. ఇలాంటివన్నీ వింటే మామూలు ప్రజలకి చాలా కొత్తగా అనిపిస్తుంది అని విన్నా. నేను ప్రెస్ మీట్లోనే చెప్పాను కదా, డైరెక్ట్ జరిగింది ఇది, ఇట్లా జరిగింది అని చెప్పాను. నేను ప్రెస్ మీట్లో పెట్టాము, December 29, 2015 పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి, నేను చెప్పాను డైరెక్ట్గా డిపాజిట్ చేశామని. తర్వాత ఏం చేశారు వాళ్ళు, మా అయిపోయింది, వాళ్ళు తెల్లవారు ఎవరు డిపాజిట్ చేస్తే వాళ్ళు అంటే చేయండి అని చెప్పాము, ఎవరు చేయలేదు, చేయరు కూడా, కాదు కూడా, నాకు కూడా తెలియదు, నేను కూడా చేయాలనుకున్నాను కానీ నేను చూపించిన తర్వాత సరే అయిపోయింది, టికెట్ కన్ఫర్మేషన్ చేశారు అయిపోయింది, తిరిగి డిసెంబర్ 8 నామినేషన్కి వెళ్ళాం, డమ్మీ నామినేషన్కు. December 9 నాడు మెయిన్ నామినేషన్ వేసాం. నామినేషన్ వేసేట రోజు కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కనీసం 2,000-2,500 మందితో నిండిపోయింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎవరిని పిలవలేదు, నేను చెప్పలేదు. పేపర్లో ముందు రోజు వచ్చింది మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి అని వచ్చింది. దాంతో నేను ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంతమంది నన్ను ఇంకా గుర్తుంచుకున్నారు, నా కోసం వచ్చిర్రు అని నేను అనుకోను. జనం వచ్చారు, ప్రెస్ మీడియా డైరెక్ట్గా ఓపెన్గా అన్నారు. నామినేషన్ వేసేసి వచ్చి ప్రెస్ పాయింట్ కాడికి వచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళు అన్నారు, రైట్ పర్సన్కి ఇచ్చారన్న, కాంగ్రెస్ వాళ్ళు ఈ 150 ఏళ్ల చరిత్రల నిజామాబాద్ జిల్లాలో మొదటిసారి కావచ్చు సరైన నిర్ణయం తీసుకున్నాడు, గెలుస్తున్నాడు అని అన్నారు. ఇది ఓపెన్, మీరు ఎవరిని ఎంక్వైరీ చేసుకున్నాడు. నేను స్టన్ అయిపోయా, ప్రెస్ వాళ్ళు ఇట్లా అనడం, ఏ 1,000 మాట్లాడుతున్నారు ప్రెసా పార్టీ అని అన్నారా, ఎట్లా అన్నా మీరు భలే ఉన్నారు అని నేను అంటే, లేదన్నా మీకు తెలియదు, మీ కెపాసిటీ మీకు తెలియదు, 100% గెలుస్తున్నారు అని అనుకున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. సాయంత్రంకు అర్థమైపోయింది, వేవ్ చేంజ్ అయిపోయింది. 10వ తారీఖు వచ్చింది, 10కి దగ్గర దగ్గర 11వ తారీఖు ఉదయం వరకు 400-450 మంది ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరూ కలిసి రించుమించారు. అది గెలుస్తానికి ఓటేస్తున్నారా, మరి అది వాపా బల్పా నాకేం అర్థం కాలేదు. నేనే ఇమాజినేషన్ అంటే అసెస్మెంట్ కూడా చేయలేకపోయాం. సుదర్శన్ రెడ్డి గారితో అన్న, ఇట్లా అయితే కష్టం, ఇంత వేవ్ వస్తున్నది, గెలుస్తామనే నమ్మకం నాకు లేదు, మరి ఏమి చేయలేదండి. 3 రోజులు 48 గంటల్లో తిరిగి మళ్ళీ విడ్రాల్కి వెళ్ళాల్సి వచ్చింది. 72 గంటల్లో 9 నాడు నామినేషన్ వేసాం, 11 నాడు సాయంత్రం విడ్రానే కావాల్సి వచ్చింది. 9 రాత్రి నుంచే వీళ్ళు మొదలుపెట్టారు విడ్రా గమ్మని, పవర్లో ఉన్న వాళ్ళు. సరే పేర్లు అప్రస్తుతం, విడ్రా గమ్మని అంతే. ఎందుకు విడ్రా కావాలి, నేను విడ్రా గాను, నాకు ఉందే నేమ్, ఆ నేమ్ పోతుంది, నేను విడ్రా గాను. 10 నాడు ప్రెజర్ చేశారు, రాత్రులు తెల్లందాకా పొద్దున్నాక 24 అవర్స్ ఇచ్చిన మాటే కదా మీకు, వీళ్ళు కాదు అపోజిషన్ అంటే ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఎంబడబడ్డారు. నేను విడ్రా గానని చెప్పాము, ఏకగ్రీవం చేయాలనేది వాళ్ళ ఆలోచన, పార్టీలో జాయిన్ గమ్మన్నారు. అక్కడ కవిత గారి కాన్స్టిట్యున్సీ ఒకటి, రెండవది ఓడిపోయేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఓడిపోతున్నారు, పార్టీ ఓడిపోతున్నది అనేది రిపోర్ట్ ఉన్నట్టున్నది. వీళ్ళు స్వయాన ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు, మంత్రులు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎమ్మెల్యేలు ప్రెజర్ చేయాల్సిన అవసరం లేదు, రాజకీయం అలా చేయాల్సిన అవసరం లేదు. తిరిగి పార్టీలో జాయిన్ గమ్మని ప్రెజర్ పెట్టారు, ప్రెజర్ పెడితే కుదరదని చెప్పాము, పార్టీలో జాయిన్ కాము విడ్రా కాము, పేరు పోతుంది, నాకున్నదే నేమ్, ఆ నేమ్ని నేను బొడగొట్టుగా తెలుసుకోలేదు. జిల్లా పరిషత్ చైర్మన్గా నేను అనుకుంటే 50 కోట్లు సంపాదించేవాడిని,
కానీ డబ్బద్దు పేరు కావాలనుకున్నాము. ఇలా పేరు పోతుంది, ఏ పేరు అయితే సంపాదించుకున్నాము, ఏ డబ్బు వద్దనుకొని కష్టాలు కొని తెచ్చుకున్నాను. అదే అది ఆ పేరు ఇవాళ పోతే నాకు డబ్బున్న ఒకటే లేకున్నా ఒకటే నేను విడ్రాగాను అని చెప్పేశాం. స్మూత్గానే చెప్పాము అందరికీ కూడా, ఎక్కడ దుందుడుకు స్వభావంతో ఏదోటి మాట్లాడలేదు, క్లియర్గా చెప్పాం విడ్రా కామని. రాత్రులు 12:00 తెల్లారి 4 దాకా నిద్రనే లేదు, 9 నిద్రలేదు, 10 నిద్రలేదు. నాకు విపరీతమైన స్ట్రెస్ మొదలైంది. వీళ్ళతో మాట్లాడాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందరికీ చెప్పాం ఇట్లా ప్రెజర్ చేస్తుంటే అది రాజకీయం కామన్ అంటారు. మోరల్ సపోర్ట్ ఇవ్వలేదు, ధైర్యం ఇవ్వలేదు, ఎంబట నిలబడలేరు. ఒక్క సుదర్శన్ రెడ్డి గారు ఒక్కరే ఎంబట తిరుగుతూ ఉన్నారు, ఆయన పట్టించుకున్నాడు, ఆయన నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, ఇద్దరం కలిసే ఉన్నాం. లాస్ట్కి ఏంటంటే 2-sided ప్రెజర్ స్టార్ట్ అయింది. కాన్స్టిట్యూన్సీలో ఎవరి కాన్స్టిట్యూన్సీలో వాళ్ళతో కలిసే తిరగాలి, నువ్వు డైరెక్టే నువ్వు పోవడానికి వీల్లేదని సొంత పార్టీ వాళ్ళు, అవతల పార్టీ వాళ్ళేమో విడ్రా కావాలని. ఈ ప్రెజర్ వల్ల లాస్ట్కు ఇబ్బంది అయిపోయి థ్రెటన్ మొదలుపెట్టారు. మామూలుగా నీకు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, ఇట్లా అయింది అట్లుంది అని అంటే, నేనన్నా అది 96 కొన్నది, 96 వ్యవసాయం కొన్నది, అది ఆర్ఫాన్స్ హోమ్ ఓల్డేజ్ హోమ్ కోసం ఉంచింది. నాకు కష్టాలు వచ్చినప్పుడు కూడా అది అమ్మలేదు నేను. పుట్టిగురపక్కనికి ఏదానికి అమ్మినా డబ్బుకైతే అమ్ముడు పోతుండే భూమి కాబట్టి. 10 వస్తువు అసైన్మెంట్ అయితే రూపాయికి పోతుంది, కానీ రూపాయి కూడా డబ్బే కదా, కుదరదు అని చెప్పాం. చెప్పినా కానీ వాళ్ళు ఏం చేశారంటే అట్లా లేదు, ఇది అది చేస్తాం ఇది చేస్తాం అంటే మీరు ఏది చేసేది లేదండి. మీరు జిల్లా పరిషత్లోకైనా ఓవర్ రైటింగ్ దొరకదు, పిటీ కేసులు చూస్తామంటే పోలీస్ స్టేషన్లో దొరకదు, అన్యాయం చూద్దామంటే అది కనపడదు, అక్రమము కనపడదు. అసైన్మెంట్ ల్యాండ్ అనేది అందరూ కొన్నారు, నేను కొన్నా, నాకేమీ నేను అన్యాయం చేసుకున్నది కాదు. అది 96 అంటే నేను రాజకీయాలకు రాకముందు అది వ్యవసాయానికి కొన్నాం. అవసరం అనుకుంటే రేపే వంచేస్తాను నేను. మీరు వంచాలనుకుంటే క్యాబినెట్లో మీరు రిఫార్మ్స్ తీసుకురావాలి, కానీ నేను వంచాలనుకుంటే కలెక్టర్కి ఒక లెటర్ ఇస్తే అయిపోతుంది. ఇవన్నీ కాదండి, అది పీఓటీ సర్టిఫికేట్ కింద తీసుకున్నది, అవన్నీ ఏం మాట్లాడాల్సిన అవసరం లేదని. సరే ఇంకా అవి ఇవి చేస్తే లాస్ట్కు ఏం చేశారంటే, ఏదైతే నేను కష్టంలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయితే నాకు సపోర్ట్ చేసి బెంగళూరులో నాకు సపోర్ట్ చేశారో ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తిని పట్టుకొని, ఆ వ్యక్తికి దగ్గర దగ్గర చాలా బిజినెస్లు ఉన్నాయి, ఆ వ్యక్తిని పట్టుకొని ఎట్లనే చేసి మీరు సపోర్ట్ చేసేట్లని ఆయన ఇందాక వచ్చింది, ఆయన విడ్రా చేయాలని డైరెక్ట్గా అధిష్టానమే దిగింది అక్కడ. మీ మిత్రుడు, మా మిత్రుని మీద ఆయనను ప్రెజర్ చేయడం పెట్టారు, ఆయన ఆయనను థ్రెటన్ పెట్టారు, కానీ నన్ను వదిలేశారు, ఆయన మీద పడ్డారు, ఆయనకు స్ట్రెస్. అదే కారణం వల్ల విడ్రా అయ్యాను. నేనేంటంటే నా ఆలోచన ఏంటండి, పూర్తిగా బతకడమే దండగా అనుకునే పరిస్థితుల్లో అతను సాయం చేశాడు. ఆ సాయం చేసినటువంటి వ్యక్తి ఇబ్బందుల్లోకి వచ్చిండు ఎవరి వల్ల, నా వల్ల. మరి నేను బతికి కూడా లాభం లేదు కదా, నేను బతకడమే వేస్ట్ అనుకున్న టైంలో నేనున్నానే వచ్చిండు ఆయన, నేను అడగలేదు ఆయన్ని, ఆయనే తెలుసుకొని వచ్చి సాయం చేశాడు. ఆయన తిరిగి రాత్రికి రాత్రి 10 జీవితానికి ఇబ్బంది పడే నుంచి మళ్ళీ స్టార్ హోటల్లో ఉండే పరిస్థితికి వచ్చింది ఒకటే ఓవర్ నైట్లో. సినిమాలో చూసినట్టే జరిగింది, అక్కడ ఏమీ ఇంకా తేడలేదు. జనరల్ కంపార్ట్మెంట్లో వచ్చే నేను తెల్లారి ఫ్లైట్లో ఎక్కిపోయే పరిస్థితికి వచ్చేసింది. అటువంటి వ్యక్తికి ఇబ్బంది రావడం నాకు ఇష్టం లేదు. అది ఒక సాకు మాత్రమే అని చెప్పి ఒక చిన్న ఆరోపణ ఉంది మీ పైన, అంటే ఏదో చీకటి ఒప్పందం జరిగింది టీఆర్ఎస్తో, అందుకోసం ఆయన విడ్రా కావాల్సి వచ్చిందని చెప్పి. పర్లేదండి, దానికి ఒక చిన్న సింపుల్ లాజిక్ అండి. ఒక వార్డు మెంబరు 5,000 అమ్ముడు పోయిండి అనుకోండి, కండు వేసిన తర్వాత 5,000 ఇస్తారండి, నాకు 10 ఇచ్చారనే ఆరోపణ మార్కెట్లో నడుస్తున్నది. మరి నన్ను ఎందుకు వదిలేశారండి, మందలో కలుపుకోవాలి కదా, ఫస్ట్ కండు వేయాలి కదా. ఇప్పుడు వ్యతిరేకం వాళ్ళకే కదా, మొట్టమొదటి థ్రెటన్ టీఆర్ఎస్కే కదా నాతో. బీజేపీ నుంచి కామారెడ్డిలో ఫస్ట్ థ్రెటన్ టీఆర్ఎస్కే, ఎందుకంటే బీజేపీ యాంటీ ముస్లిం ఓటు కింద హిందుత్వం కింద టీఆర్ఎస్కు సపోర్ట్తోనే గెలిచారు వాళ్ళు. వాళ్ళు గెలవలేదు అక్కడ. హిందువుల ఓట్లు ఏవైతే హిందుత్వము అనే ఫీల్ ఉన్నటువంటి ఆ 10-20,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ గోవర్ధన్ గారికి పడ్డాయి. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ వచ్చింది, మీరు మళ్ళీ రాజకీయాల్లో కనపడలేదు. నేను తర్వాత టీఆర్ఎస్లో జైన్ గమ్మని ప్రెజర్ చేశారు. ప్రెజర్ చేస్తే నేను ఒకటే మాట చెప్పాను, ఇదే మా మిత్రుడిని ఎవరినైతే ఇబ్బంది పెట్టారో అతని ద్వారానే అడిగారు. నేను ఒకటే చెప్పాను, నింద ఏదైతే ఉందో అది నిజమైపోతుందన్న, జనం అమ్ముడుమైనరు అనుకుంటున్నారు, నాకున్న పేరు పోయింది, నేను పెళ్ళిలోకి వెళ్ళలేకపోతున్నా, 10 తిరగలేకపోతున్నా, నేను వస్తేనే నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్స్, ఇవాళ నన్ను అభిమానించే వాళ్ళు నన్ను చీదరించుకునే పరిస్థితికి వచ్చింది. అది ఒక్క మీరు నమ్ తీర్చుకుందామంటే ఉన్నందరి దగ్గర నేను బ్యాడ్ నేమ్ అయిపోయాను. జరిగిందేదో జరిగిపోయింది, జరిగిన దాన్ని నేను నిజం చేసినట్టు అవుతుంది పార్టీలోకి వస్తే. నేను పార్టీలోకి రాను, నాకు రాజకీయాలు అవసరం. అంటే నేను కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతారా, నమ్మితే వాళ్ళ అదృష్టం, నమ్మకపోతే నా దురదృష్టం. నాకేం ఇబ్బంది లేదు, నేను రాజకీయాలే వద్దనుకున్నాను అనుకోండి, నాకేంటి ఇబ్బంది, నాకు రాజకీయాలే అవసరం లేదు, నేను రాజకీయాలు చేయను, నేను రాజకీయాలే చేయను అనుకుంటున్నాను, నా వ్యాపారం నేను చేసుకుంటాను, నేను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నానని కాంట్రవర్షియల్గా ఉండాలనుకోవట్లేదు. నాతో వీలైతే జనానికి సాయం చేయాలనేదే కోరిక, కానీ
నేను ఇబ్బందులు పడుతూ నేను 10 మందితో ఇబ్బంది పడుతూ ఇంకొక 5 బీజేపీకి ఎలా రాగలిగారంటే రెండు దారులు మూసుకుపోయాయని చెప్పి మూడో దారి వెతుక్కున్నారా, లేకపోతే సిద్ధాంతాలు నచ్చాయా మీకు? లేదండి, ఇక్కడ 2015 డిసెంబర్ 11 విడ్రా అయిపోయిన తర్వాత అమ్ముడు బైండ్ అనేది వీళ్ళు రూమర్ తీశారు కాంగ్రెస్ వాళ్ళు. సరే, నేను ఊరుకున్నాను అప్పటికి కూడా, ఎందుకంటే నా డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇచ్చేసిన తర్వాత ఏమన్నా ఊరుకొని అని చెప్పి అవి ఇవ్వలేదు, ఆ డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు ఎంపీడీసీలకు అంశం అది అన్నారు, పేపర్లో వచ్చింది. దానికి నేను ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమీ లేదు, అన్ని పేపర్లలో వచ్చింది. నేను డిసెంబర్ 29కు ప్రెస్ మీట్ చేసి చెప్పా, నేను తప్పు చేయలేదు. నేను ఇప్పుడు నేను నోరు ముచ్చుకొని కూర్చుంటే ఇవాళ ఉన్న నా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. మళ్ళీ ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా తర్వాత? లేదండి, నేను ఎవరితో అప్రోచ్ కాలేదు, ఎవరిని కలవలేదు. నేను పట్టించుకోవాలి, రాజకీయాల్లో ఇష్టం లేకుండా తర్వాత 1 సంవత్సరం నుంచి బీజేపీలో జాయిన్ కమ్మని చెప్పేసి అడగడము చేస్తే నాకు ఉన్న ప్రాబ్లం ఇది. నేను నాకు మార్కెట్లో కూడా బ్యాడ్ నేమ్ ఉంది, నేను రాను, నాకు అవసరం లేదు అని కూడా చెప్పాను. లేదండి, ఇప్పుడు ఇవాళ రేపు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మీది నిజమని ఎవరు అనుకోవట్లేదు. మీరు నిజమైతే ఇదివరకు పార్టీలో జాయిన్ కావాలి కదా, మీరు జాయిన్ కాలేరు కాబట్టి నిజం కాదని నమ్ముతున్నాం అందరం కూడా అని అన్నారు. సరే, పై స్థాయిలో ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, మనం కూడా ఏం పట్టించుకోలేదు. నేను కూడా సరే జరగని అని ఊరుకున్నాం. తర్వాత అలాగే అడుగుతూ వచ్చారు. అయితే నాకు ఒక బలమైన కోరిక ఏంటంటే, ఎంతసేపు ఎంత అన్యాయం చేసిన కామారెడ్డిలో ఎవరైతే నా మీద ఆరోపణ చేస్తారో ఆ వ్యక్తి మీద నేను పోటీ చేయాలనేది ఒక కోరిక. రెండోది, అతను అన్యాయం చేస్తుండని ఇతనికి ఓట్లేశారు, ఇప్పుడు ఇతను అదే పని చేస్తున్నాడు, అంటే మంచోడు వచ్చే పరిస్థితి లేదు, మళ్ళీ ఇతను ఇలా పని చేస్తున్నాడని అతనికి ఓటేస్తారు. అతను తప్పు చేసి ఇతను కొట్టేస్తారు, ఇతను తప్పు చేసి అతను కొట్టేస్తారు. కానీ గెలిచినోడు ఖచ్చితంగా తప్పు చేస్తాడు, ప్రజలకు మంచి చేయడన్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఆలోచించింది ఏంటంటే, మరి ప్రజలకు ఒక నాన్ కరప్టెడ్ ఎమ్మెల్యేగా ఒక 5 ఏళ్ళు ఉంటే ఎంతవరకు డెవలప్మెంట్ అవుతుందని. నేను కామారెడ్డి స్థాయిని పెంచకపోవచ్చు, కానీ దిగజార్చే పని అయితే చేయం. అంటే మీ నియోజకవర్గంలో ఎలాంటి పోటీ ఉండబోతుంది, మరి బీజేపీకి మీరు వచ్చారు కాబట్టి ఎలాంటి స్పందన కనపడుతుంది మీకు? మామూలుగా రాజకీయాలు వద్దనుకునే ఊరుకున్నాం, కానీ మనసు ఏంటంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మామూలుగా అన్యాయం చూసే అలవాటు లేదు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయాల్సిన ఆలోచనలో ఉంటాను కామన్గా. అందుకే మామూలుగా నేను గత 6 సంవత్సరాల నుంచి పేపర్ చదవడం కానీ టీవీ న్యూస్ వినడం కానీ లాంటిది చేయను, నేను మొత్తానికి మానేశాను. 6 సంవత్సరాల అప్డేట్స్ మీకు? అప్డేట్స్ ఏమి లేవు, ఎక్కడ ఎవరు గెలిచారు ఏంటి అనేది ఏమి లేదు. జస్ట్ అండ్ గవర్నమెంట్ టీఆర్ఎస్ వచ్చింది అంత తెలుసు, ఈవెన్ ఎమ్మెల్యేస్ ఎక్కడ ఏంది అనేది కూడా తెలియదు. నేను ఏది పట్టించుకోలేదు, జస్ట్ నా వ్యాపారంలో నేను బిజీగా ఉన్నాను. ఎప్పుడైనా పేపర్ కూడా చదవలేదు, మామూలుగా జనరల్ న్యూస్ ఏమైనా ఉంటే వాట్సాప్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఎక్కడైనా వింటే విన్నదే, అది కూడా టైంను బట్టి నాకు ఇంట్రెస్ట్ ఉన్నవా ఆసక్తి లేకపోవడం వల్ల, లేకపోతే కుదరకని కాదు. రాజకీయాల్లో మళ్ళీ అది దురద లాంటిది, వ్యసనం అండి. రాజకీయం అంటే వ్యసనం, నాకు తెలిసి అదొక వ్యసనం, దానికి అలవాటు పడితే చాలా కష్టం. అందరూ మామూలుగా అది వ్యసనం అంటే అది వ్యసనంలాగా ఉంటుంది కాబట్టి దాన్ని దూరంగా ఉందామని చెప్పేసి ఊరుకున్నాం. తిరిగి మళ్ళీ రావాల్సిన పరిస్థితి వచ్చింది, అది వ్యసనమే. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది రాజకీయంలో. కొందరికి డబ్బు సంపాదన వ్యసనం ఉంటుంది, కొందరికి పేరు సంపాదన వ్యసనం ఉంటుంది, కొందరికి ప్రజల ఇబ్బందులను చూసి వాళ్ళని రియాక్ట్ కావడం అనేది అది గాడ్ గిఫ్ట్, అది ఏం చేయలేము. నేను థర్డ్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, అంటే ప్రజలకు ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు, ఇబ్బందులు ఏదైతే జరుగుతాయో అప్పుడు ఖచ్చితంగా అది ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ లేకుంటే క్షేత్రస్థాయిలో ఒక సమస్య అయినప్పుడు పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా న్యాయం ఉన్న వ్యక్తికి అన్యాయం జరుగుతున్నది, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళ మీద అన్యాయం జరుగుతున్నది అని అన్నప్పుడు రియాక్ట్ కావడం అనేది నా దగ్గర ఉన్న లోపం. అది నేను ఆ లోపానికే నేను భయపడే నేను దూరం ఉన్నాను. అంటే అది కూడా కావచ్చు, రాజకీయాల్లో అలాంటి స్వభావం కూడా కావాలి, కావచ్చు. ఒక్కొక్కసారి అది బలం కావచ్చు, ఒక్కొక్కసారి నష్టం కావచ్చు. గత 7 సంవత్సరాల రాజకీయం పోయింది అని అనుకుంటే అది నేను నష్టం అనుకోవచ్చు. ఆ 3 సంవత్సరాల జిల్లా పరిషత్ చైర్మన్గా నేను చేసిన పనులకు వచ్చిన గుర్తింపు లాభము కావచ్చు. అయితే ఇక్కడ ఆలోచన ఏమైందంటే, కాన్స్టిట్యున్సీ లోపల ఎవరైతే వ్యక్తి మంచి లేడు, అన్యాయం జరుగుతుంది మొత్తము లేని వల్ల, భూములు కబ్జాలు పెట్టడం కానీ సెటిల్మెంట్ చేయడం కానీ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా సరే వారి హయాంలో జరిగినటువంటి సందర్భాలని చాలా మటుకు ఇల్లీగల్గా చేయడం జరిగింది, అన్యాయం జరిగింది. ఎవరైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పుకుంటే వాళ్ళని కూడా వాళ్ళ వీక్నెస్ని ఇద్దరిది పట్టుకొని వాళ్ళిద్దరిని కూర్చుండబెట్టి వాళ్ళది సెటిల్ చేయడం లాంటిది జరగడం, అవతల వ్యక్తి అరాచకాలు ఎక్కువైపోయినాయి, యువతల వ్యక్తి మంచివాడు అని చెప్పి అవతల వ్యక్తితోనే
కంపారిజన్ చేసుకొని యువతల వ్యక్తి మంచోడని చెప్పి యువతల వ్యక్తిని గెలిపించడం జరిగింది. యువతల వ్యక్తి రాను రాను యువతల వ్యక్తి కూడా సేమ్ మరి అలాగే జరిగింది. అక్కడ ఎవరున్నారో ఇక్కడ వాళ్ళే ఉండడం జరిగింది. వాళ్ళు ఎటు వచ్చి మళ్ళీ అతనే తప్పులు చేశారు, ఇతను అదే తప్పులు చేయడం జరిగింది. ఆ వ్యక్తి బాగాలేడని చెప్పి ఈ వ్యక్తి బాగాలేడని ఆ వ్యక్తికి వేస్తూ గత 25 సంవత్సరాలుగా కానిస్టెన్సీలో అదే జరుగుతూ పోయింది. మీరు వచ్చినాక ఏమైనా ఎదిరిచ్చారా అట్లాంటి ఏమన్నా, మీరు ఎక్కడన్నా ఇలా జరిగినాయని చెప్పేసి మీరు అక్కడ పోరాటం చేయడం లాంటివి, ఎక్కడన్నా ఎవరితోనన్నా మాట్లాడడం లాంటివి చేశారా? మామూలుగా అంటే నా దాకా వచ్చాయి, కానీ అది వితౌట్ ప్లాట్ఫాము, వితౌట్ ఒక ప్లాట్ఫామ్ లేకుండా చేయడం అనేది జరగదు. అంటే రాజకీయాలు ఉంటేనే ప్రజలకు సేవ చేయొచ్చు అని అనుకుంటుండొచ్చారు, కానీ ఇప్పుడున్న వ్యవస్థ ఎలా అయిపోయిందంటే పవర్లో ఉండాలి లేదా ప్రతిపక్షంలో ఉండాలి, ఏదో ఒక రకంగా ప్లాట్ఫామ్ ఉంటేనే అవతల వ్యక్తులు వినే పరిస్థితికి దిగజారి. అని మీరు ఆ ప్లాట్ఫామ్ కోసమే బీజేపీలో చేరానంటారా, లేకపోతే ఆప్షన్ లేకొచ్చారంటారా? నేను ప్లాట్ఫామ్ అంటే నన్ను బీజేపీ వాళ్ళు అడగడం ఒకటి, ప్లాట్ఫామ్ కోసం కూడా మెయిన్గా చెప్పాలంటే ప్లాట్ఫామ్ కోసం. ఎవరు అడిగారు మిమ్మల్ని, ఎక్కడి నుంచి వచ్చింది ప్రతిపాదన ఫస్ట్? బీజేపీ నుంచి చేరికలు కమ్మని చెప్పి ఇక్కడ ఉన్న సీనియర్ మోస్ట్ నాయకులు వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు అడిగితే నేను రాలేను, నాకు రాజకీయాలు ఇష్టం లేవని చెప్పాము. అయినా వాళ్ళు కంటిన్యూగా నీతి నిజాయితీ ఉండి, ఇంత అవేర్నెస్ ఉండి, సమస్యల పట్ల అవగాహన ఉండి, యాక్ట్ కానీ వ్యవస్థ రీతిలో కానీ లేకపోతే శాఖల పరంగా కానీ ప్రతిదీ మీకు ఐడియా ఉన్నది. మీరు ఇంట్లో వదిలేస్తే ఎట్లా, ఏమీ తెలియని వాడే రాజకీయంలో ఉంటున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, అన్నీ తెలిసి వదిలేస్తే ఎలా? ఇప్పుడు నీ కొరకు కాకుండా వేరేదన్నా ఆలోచించండి అది అంటే, లేదండి అది కుదరదు నాకు, రాజకీయాలు ముక్కుసుడితనంకు పనిచేయవు, ఇవాళ రేపు ఎక్కడిది అక్కడే మాట్లాడాలి, మీతో మాట్లాడుతున్న సభ్యులు మీదే మాట్లాడాలి, ఇంకొకరితో మాట్లాడినప్పుడు ఆ ఇంటర్వ్యూలో వాళ్ళ గురించే ప్రెస్ చేసి మాట్లాడాలి. కానీ వాస్తవం మాట్లాడి మీరు ఇలా అని అంటే ఎవరు కూడా దాన్ని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి కుదరదన్నాం. కానీ రాను రాను లాస్ట్కు చూస్తున్న పరిస్థితుల వల్ల, వాళ్ళు అడగడం వల్ల, ఆఖరికి నా ఇంటెన్షన్ కూడా ఇది అల్టిమేట్గా ఏదో ఒక ప్లాట్ఫామ్ లేకుంటే కుదరదు అని చెప్పేసి వచ్చాము. అలాగే నరేంద్ర మోడీ గారు దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి పనులు కానీ ఆయన చేస్తున్నటువంటి పనులలో సరే రాజకీయం అన్నప్పుడు 1-2 అటు ఇటు ఉన్నా ఒక 90% వరకు అన్నీ సవ్యంగానే జరుగుతున్నప్పుడు, దేశంలోనే ఒక సమూల మార్పు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆ పార్టీని కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి బేసిక్గా ఆర్ఎస్ఎస్ నుంచి ఏబీపీ నుంచి వచ్చిన వ్యక్తిగా ఆ ఆలోచన కూడా మారింది. ఖచ్చితంగా రాజకీయంగా ఉన్నటువంటి కుటుంబం, రాజకీయ నేపథ్యమైన కుటుంబం కాబట్టి నాన్నగారి పేరు ఇప్పటికీ జ్ఞాపకం చేస్తారు. గత 9 ఫిబ్రవరి నాడు నాన్నగారు చనిపోతే కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వయా మీడియా ద్వారా తెలిసినా కానీ వాళ్ళు వితిన్ 12 గంటల లోపల 10,000 మంది అంత్యక్రియలకు హాజరైనటువంటి సందర్భం. అదే ఒకరోజు నేను ఆపి నేను సోషల్ మీడియాను వాడుకుంటే 20-30 వేలు కాదు 40 వేలు కూడా వచ్చేవారు. కానీ అది కాదు నేను కోరుకున్నది. వాస్తవంగా తెలిసిన మరుక్షణం సాంప్రదాయబద్ధంగా చేయాలి కాబట్టి దాన్ని రాజకీయంగా వాడుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి మేము అంత్యక్రియలు మా గ్రామ వ్యవస్థలు ఎలా ఉంటుందో అలాగే గ్రామస్తులతో కలిసి చేసేసాం. అయితే ఇక్కడ ఆ తర్వాత కూడా నాకు అనిపించింది, సరే వదిలేయడం కన్నా ఆ గుర్తింపు అనేది రాజకీయాల్లో ఉంటుంది. అంటే సేవ చేయడము ఎన్జిఓ ద్వారా కూడా చేయొచ్చు, కాదని నేను అనలేను. ఎన్జిఓ ద్వారా ఎన్నో సేవా సంస్థలు ఈ వ్యవస్థలో పనులు చేస్తున్నాయి కాబట్టి ఈ వ్యవస్థ ఇలా ఉంది. అయినా ఆ గుర్తింపు కన్నా ఈ రాజకీయంగా ఉన్న గుర్తింపు వేరు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా రాజకీయం దిక్కే చూస్తున్నారు కాబట్టి చేసే రాజకీయంకున్నంత పవర్ ఇంకా దేనికి లేదు కాబట్టి వచ్చాము. చట్టసభల్లో కూడా మనము చేయాలనుకున్న పనిని నిర్విఘ్నంగా చేయొచ్చు అంటే రాజకీయంగా ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి బీజేపీలో చేరడం జరిగింది. ఆ బీజేపీ కూడా ఇదే కామారెడ్డిలో పోటీ చేస్తాననే ఉద్దేశం మీద రావడం జరిగింది. మీకు మళ్ళీ కాంగ్రెస్ నుంచి కానీ టీఆర్ఎస్ నుంచి కానీ చేరమని లేకపోతే రమ్మని ఆహ్వానం మేము అందలేదంటారా? వాళ్ళు అడగరండి. ఎందుకు అడగరు అని అంటే వ్యక్తిగా నా గురించి వాళ్ళకి తెలుసు, ఎలాంటి వాడు, ఏం మాట్లాడతాడు, అడిగితే ఏమొస్తుంది ఆన్సర్ అని కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు. మరి మీ బీజేపీ పార్టీ గ్రామస్థాయిలో కానీ క్షేత్రస్థాయిలో కానీ బూత్ లెవెల్లో కానీ ఎలాంటి బలంతో ఉంది మరి? అంటే మీరు ఉన్న బలాన్ని చూసి చేరారా, లేకపోతే నేనే దీన్ని పెంచాల్సి వస్తుంది అని చెప్పి, లేకపోతే ఈ పార్టీని నేను పైకి తీసుకొచ్చే అవకాశం మీకు కాన్స్టిట్యూన్సీలో ఉందని చెప్పి చేరారా? అంటే 2014 ముందు 2014 తర్వాత ఉన్న మార్పులు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో కాకుండా దేశ చరిత్రలోనే బీజేపీ 2014 ముందున్న అవగాహనకి 2014 తర్వాత ఇప్పుడున్న అవగాహనకి చాలా తేడా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేతిలో ఉంది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, చాలా ఇంప్రెసివ్ ఉంది. కానీ ఏదైతే పై స్థాయిలో ఉన్న నాయకత్వము క్షేత్రస్థాయిలో కూడా లేకపోవడం అనేది ఇక్కడ ఉన్నటువంటి సమస్య. ఇక్కడున్న జనాల్లో కానీ ప్రజల్లో కానీ ఎంతసేపు ఒక మంచివాడు రాజకీయంగా
ఒక మంచి వ్యక్తి రావాలి అని ఎదురు చూసే సమయం ఇది ఒకటని నేను అనుకుంటున్నాను. రెండోది, బీజేపీలో చేరేపటికీ అందరికీ హిందుత్వ భావాలున్నా లేకపోతే అన్యాయం పట్ల ఇబ్బందులున్నా ఖచ్చితంగా సోషల్ సర్వీస్ చేయాలనే ఆలోచన ఉన్నా క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలకు నాయకత్వ లోపం ఉండడం వల్ల కూడా ఒక ప్రాబ్లం కావచ్చు. ఇది రెండోది. ఇక మూడోదానికి, నేను చేరేప్పటికీ నా ఆలోచన, నేను ఇక్కడ ఉన్న లోకల్గా నేను ఉన్న వ్యక్తిని కాబట్టి నాకున్న ఆలోచనలో అది ఏ స్థాయిలో ఉంది అనేది నాకు తెలుసు. తెలిసే వచ్చాం, కానీ నాకు ఒక నమ్మకం ఉండేది, నా మీద నాకు నమ్మకం ఉండేది, నేను ఖచ్చితంగా దాన్ని పికప్ చేయగలుగుతా అనే ఆలోచన ఉంది. నా యాక్షన్ ప్లానింగ్ నాకున్నది కాబట్టి నన్ను నేను నమ్ముకుంటాను కాబట్టి నేను ఆధారపడే వ్యక్తిని కాదు. ఎప్పుడైనా డిపెండెన్సీ అనేది డేంజర్. అది ఎప్పుడైనా నా శక్తి మీద నాకు నమ్మకం ఉండాలి. అది ఎంత స్థాయికి తీసుకుపోగలుగుతాం అనేది ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడం అనేది నాకు మొదటి నుంచి అలవాటే కాబట్టి నాకు ఇబ్బంది ఏమి ఉండదు అనుకున్నాను. గెలుస్తామనే కాన్సెప్ట్లో రాలేదు, కానీ పోటీ ఇవ్వగలుగుతా, ఖచ్చితంగా పోటీకి వాళ్ళని ఇబ్బంది, వాళ్ళు పోటీలో ఉన్నాడు అని క్రియేట్ అయితే చేయగలుగుతా అనే నమ్మకం మీద వచ్చాం, స్టార్ట్ చేసాం. కానీ నేను అనుకున్న టైం కన్నా ముందుగానే ఆ స్థాయికి రీచ్ అయిపోయాను. అంటే బీజేపీ అధిష్టానం మీకు టికెట్ కన్ఫర్మ్ చేసిందా, లేకపోతే వాళ్ళు ఏమైనా మీకు అలాంటి సిగ్నల్ ఏమైనా ఇచ్చి చేర్చుకున్నారా పార్టీలోకి, ఎలాంటి ఆలోచనతో మీరు క్షేత్రస్థాయిలో మీరు పనిచేయండి, మీరు మీకు అవకాశం ఉంది, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు కావాలని చెప్పారు. రాజకీయాల్లో నీవే పక్క అని ఎవరు చెప్పరు, చెప్పడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. దాని గురించి ఎప్పుడూ నేను ఆలోచించలేదు. ఎవరున్నా క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజల మన్ననలు పొంది ప్రజల గుర్తింపు పొందినోడికి టికెట్ ఇస్తే గెలుస్తారు తప్ప, ప్రజల చింతకే పోకుండా పేపర్ల మట్టుకు ఫ్లెక్సీల మట్టుకే మనం ప్రయత్నం చేసేసి ఆ అధిష్టానంలో నేను ఇన్ని పనులు చేశానని చెప్పుకునే కాలం దాటిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది, నెట్వర్క్ ఉంది, చాలా మటుకు ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నామంటే 2 నిమిషాల్లో మనకన్నా ముందు పక్కవాడికి తెలిసే అవకాశం ఉంది, కానీ మనకు తెలియడమే లేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అంత గుడ్డిగా పేపర్ను ఇంతకుముందు ప్రొఫైల్ తయారు చేసుకొని రెజ్యూమ్ తయారు చేసుకుని అధిష్టానం ముందట పెడితే 100 మందిని తీసుకుపోయి జై అనిపించుకుంటే టికెట్లు వచ్చేవి, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మీరు ఇప్పుడు పోటీ ఇవ్వగలుగుతాను అనే ఒక ఆలోచన వచ్చింది అంటే మీకు ఏదో గ్రీన్ సిగ్నల్, లేదంటే మీకు ఒక అవకాశం ఇచ్చే ఆలోచనలో అవును. మీరు పనిచేయండి, క్షేత్రస్థాయిలో బలం చేయండి, మీకు అవకాశం ఉంటుందని చెప్పారు కాబట్టి బలంగా ఉంటే అవకాశం ఉంటుంది కాబట్టి బలంగా తయారయ్యాము. మరి ఈ అంటే ఒక పక్కనేమో ప్రభుత్వ చీఫ్ విప్ ఉన్నారు, ఇంకో పక్కనేమో మండలి ప్రతిపక్ష నేత ఉన్నారు. అంటే వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో బలమున్న నేతలు, పట్టున్న నేతలు నియోజకవర్గం మీద. దీంతోపాటు మరి మీకు ఎంతవరకు మీరు పోటీ ఇస్తారని, అంటే ఇలాంటి వ్యక్తులతో తలపడనున్నారు కదా, మరి మీకున్న బలం ఏంటి, ముఖ్యమైన అస్త్రాలు ఏంటి? వాళ్ళు ఒకప్పుడు సామాన్య కార్యకర్తలే, కనీసం నాకంటూ కుటుంబ నేపథ్యం ఉంది, కనీసం 10 మందిలో గుర్తింపు ఉంది, కానీ వాళ్ళు మొదలైన రోజు వాళ్ళ ముఖాలు కూడా ఎవరికి తెలియదు. ఇవాళ హేమాహేమిలు అయిపోయారు వాళ్ళు. అదే స్థాయి నుంచి వాళ్ళు వచ్చి హేమాహేమిలు అయినప్పుడు నేను ఆల్రెడీ గుర్తింపు ఉన్న వ్యక్తి గారి పొద్దున పోటీ ఎందుకు ఇవ్వలేను? మరి రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఎట్లుందంటారు మీరు, ఒక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మీరు కేసీఆర్ పాలన మీద మీరు మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పాలన, ముఖ్యమంత్రి గారి పాలన ఎలా అంటే ఆయన ఒకటే చూస్తున్నాడు, అవతల సీట్లు ఖాళీ ఉండాలి, ఎవడు అందులో కూర్చోవడానికి వీల్లేదు, మొత్తం కుర్చీలన్నీ మన సైడే ఉండాలి, అందరూ మన దగ్గరే కూర్చోవాలి, అవతల ఖాళీ చేసేయాలి, ఖాళీ చేస్తే పోటీ ఉండదు, పోటీ లేనప్పుడు నేను ఏ పాలన చేసినా జై కొట్టే వాళ్ళు నా పక్కనే ఉంటారు కదండి, ఎదురుపక్క ఎవరూ లేరు, అందరినీ నా పక్కనే కూర్చోబెట్టుకున్నాం, నేను ఏది మాట్లాడితే దానికి జై జై అంటారు కామన్గా, కాబట్టి అంత పచ్చగానే ఉందని ఆయన అనుకుంటున్నాడు. కేంద్రానికి, మోడీ ప్రభుత్వానికి కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తున్నట్టుగానే కనబడుతుంటుంది. కేసీఆర్ గారు వాళ్ళ అవకాశాన్ని బట్టి వారు సపోర్టును వ్యక్తీకరిస్తూ ఉంటారు. స్థిరత్వం అనేది ఎలక్షన్ అప్పుడు ఏర్పడుతుంది. ఎలక్షన్ కన్నా ముందు తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ గారి ఇంటికి పోయి ఫోటోలు దిగినటువంటి పరిస్థితి, సోనియా గాంధీ గారికి విలీనం చేస్తామన్న మాట, సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలిపారు. ఎయిర్పోర్ట్లో దిగగానే ఏనుగు అంబానీలు ఎక్కేసేసి తిరిగి అంబారీల మీద జాతర చేశారు. వచ్చిన తర్వాత మేము ఇండివిజువల్ పోటీ అన్నారు. పోటీ చేసి బోటాబోటీ సీట్లతోని, 1-2 ఎక్కువ సీట్లతోని గవర్నమెంట్ చేశారు. ఆ ఎలక్షన్ కన్నా ముందు జరిగినటువంటి, అంటే 15 రోజుల ముందు జరిగిన లోకల్ బాడీలోనేమో ఓడిపోయారు. ఎలక్షన్ అయిపోయినాక తర్వాత లోకల్ బాడీ మొత్తము జైను ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ఏర్పాటు చేసిందో అందులో కలుపుకున్నారు. లోకల్ బాడీని కలుపుకున్న మొదలు పెడితే అప్పటి నుంచి ఇటే కలుపుతూనే ఉన్నాడు, ఆయన దిక్కే తోడుతా పోతున్నాడు, ఉన్నందరినీ ఇటే కలుపుతా పోతున్నారు. 62 సీట్లు గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వ్యక్తిని క్యాబినెట్లో చేర్చుకున్నారు. మొత్తం మంది వల్ల ఉన్న మంత్రులు మొత్తంగా చూస్తే అందులో ఇద్దరు తప్ప మొత్తం మంది తెలంగాణ వ్యతిరేకంగా టీడీపీలో కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులే. టీడీపీలో 99% టీడీపీ వాళ్ళే ఉన్నారు,
పాత స్నేహం వల్ల వాళ్ళందరినీ తీసుకొని దగ్గర పెట్టుకున్నారు. ఎంతసేపటికి పోటీ ఇచ్చే పార్టీ ఏది ఉండకూడదని, అవతల వాడి బలహీనతను బలహీనంగా చేయడమే మన విజయం అనుకుని ఆయన పాలిస్తుండే తప్ప ఆయన నిజంగా ప్రజలకు నచ్చిన విధంగా పాలిస్తుండని నేను అనుకోవట్లేదు. మీ నియోజకవర్గంలో మీరు గుర్తించిన ఏమైనా ముఖ్యమైన సమస్యలు ఉన్నాయా అండి? అవును, చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు రైల్వే ఫ్లైఓవర్ ఉంది, ఖచ్చితంగా ఫ్లైఓవర్స్ వేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కమన్ ఎక్కడైతే కమన్ ఉందో అది కూడా వెడల్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైల్వే స్టేషన్ మీద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్ వైడనింగ్స్ ఉన్నాయి, గార్డెన్స్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. వాటర్ ఏదైతే జలాల్పూర్ నుంచి వాటర్ ఏదైతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెచ్చినటువంటి వాటర్ను సమ్మర్లో కూడా సఫిషియెంట్గా రిలీజ్ చేయాల్సినటువంటి ఆ స్కీమ్ని డెవలప్ చేసి కంపల్సరీ వాటర్ స్క్వేర్ సీట్ అనేది కామారెడ్డికి రాకుండా చేయాల్సింది ఉంది. ట్యాంక్ బండ్లాగా కట్టలు తయారు చేయడం కాదు, రావాల్సిన నీరు ఏ రకంగా రావాలి, చెర్లలో ఎలా నిండిపోవాలని చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అనుకుంటా ఆ కట్టలను వెడల్పు చేయడము, లోపలన మట్టిని తెచ్చి కట్టకపోయడము, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో ఉన్నటువంటి పని లేకుండా చేయడము, గుత్తేదారులకు అనుగుణంగా చేయడం లాంటిది చేస్తున్నారు. కానీ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కామారెడ్డిలో మెడికల్ కాలేజ్ అవసరం ఉంది, కామారెడ్డిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు రెండు వస్తే రెండింటినీ బయటకు వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చారు. కాలేజీ ల్యాండ్స్ ఉన్నాయి, కాలేజ్ ల్యాండ్ను గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తే ప్రైవేట్ పార్టీకి కోర్టు కేసు ఇస్తే కనీసం కొట్లాడే వాళ్ళు లేరు. ఇవన్నీ సమస్యలే ఉన్నాయి. ఈ సమస్యలన్నీ మీరు వచ్చిన తర్వాత ఒకవేళ ప్రజలు కనుక మిమ్మల్ని ఆశీర్వదించి మీకు గనక పట్టం కట్టినట్టయితే మీరు నెరవేర్స్తారనుకుంటున్నారా? అంటే మీ బీజేపీ ప్రభుత్వం అయితే వచ్చే అవకాశం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇప్పట్లో లేదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకుల మాట. సమస్యల మీద పొట్లాడితే ఖచ్చితంగా బీజేపీ కూడా ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది, లేదనేది ఏమీ లేదు. రాజకీయంగా సంవత్సర కాలం ముందుగానే మనం 8 నెలల కాలం ఉంది, 8 నెలల కాలం ముందరనే ఇప్పటికీ ఒక 15-20 సీట్లు కాదు 30 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని యుద్ధ ప్రాతిపదికన ఖచ్చితంగా గెలవాలనే ఒక ఆలోచనలో మేనిఫెస్టో రూపకంగా అమిత్ షా గారు రావడము, నరేంద్ర మోడీ గారు మీటింగ్లు పెట్టడం వల్ల జరిగితే 60-70 సీట్లు గెలవడం అనేది పెద్ద సమస్య కాదు నాకు తెలిసి. బీజేపీలోకి హరీష్ రావును కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది, అలాంటి మాటలు కూడా కొన్ని జరిగినాయని చెప్పి ప్రజలు అనుకుంటుంటారు. అని అనుకుంటుండొచ్చు, అది నాకు తెలియదండి. అది రాష్ట్ర స్థాయికి కేంద్ర స్థాయికి సంబంధించిన విషయం, అది మనకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకవేళ అలాంటి సమీకరణాలు ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడే ఒక రస్తనే బీజేపీ వస్తుందని ఎందుకు అనుకోవాలండి? స్వతహాగా ఎందుకు రాదనుకుంటారు? ఆయన వస్తేనే బీజేపీలో ఇంకో 100 సీట్లు గెలుస్తాయి, 20 సీట్లు గెలుస్తాయి, 30 సీట్లు గెలుస్తాయి రాష్ట్రంలో అనేది పరిస్థితి అట్లేం ఉండదు. అంటే క్షేత్రస్థాయిలో అంత బలం లేకపోవడమే ఇలాంటి కారణం అండి. క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా కార్యకర్త క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి ఉన్నటువంటి యువత వేలల్లో ఉంది. అంటే నాకు తెలిసి 175,000 ఓట్లు ఉన్నాయి కామారెడ్డి నియోజకవర్గంలో. ఇందులో 82,000 ఓట్లు మహిళలై ఉన్నాయి. మిగతా ఉన్నటువంటి ఒక 93,000 ఓట్లలో కనీసం యువత 40,000 ఓట్లు ఉన్నాయి. యువత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వేసే ఆలోచనలో ఉన్నారు. వారిని సరైన రీతిగా మోటివేట్ చేసి ఓటు దిశగా మనం తీసుకెళ్లాల్సిన పరిస్థితి. మహిళలు వారికి తెలిసిన కాడికి వాళ్ళని వాళ్ళ సమస్యను మనం పరిష్కరించి చేయగలిగితే మహిళల్ని కూడా మనం ఓటు దిక్కు తీసుకురావచ్చు అనేది నా ఆలోచన. అందుకే రీసెంట్గా డ్వాక్రా గ్రూప్ సమస్య తీసినాం, గత 45 రోజులుగా ఎంబడబడ్డం, నిరాహార దీక్ష చేసాము, ఆమరణ నిరాదీక్ష చేసినాము. 14 నాడు సాయంత్రము ఆగస్టు 14 ముఖ్యమంత్రి గారే రిలీజ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చాం. ఒక సమస్యను పరిష్కరించడం, అది ఓటుగా మార్చుకుంటామా మార్చుకోలేమా అనేది మనం క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు నాయకత్వము అది ఆలోచించాలి. కానీ ఇక్కడ నిస్వార్థంగా వారికి ఉన్న సమస్యని పరిష్కరించాలనే ఒక ఆలోచన మీద వాళ్ళకి పరిష్కరించడం, ఇవాళ ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నది. అంటే రేపు గ్రామంలో అవుతా నువ్వేం చేసినావంటే నేను ఇది చేసినా అని చెప్పుకోవచ్చు వితౌట్ ఎనీ పవర్. మనము ఇవాళ నేను ఈ పని చేసా, 82,000 మంది మహిళల్లో కాదు పోదన్న కానీ 20,000-30,000 మంది మహిళలేదా ఖచ్చితంగా సానుభూతిపరంగా కాకుండా ఏమీ లేకున్నప్పుడే మాకు పనిచేసిండ్రు అని చెప్పి వేసే అవకాశం ఎందుకు లేదనుకుంటున్నారు? వచ్చే జనరల్ ఎలక్షన్లో కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి ఓటేయాలంటే ప్రజలు కానీ సామాన్యులు కానీ ఏం చూసి ఓటేయమంటారు? మీరు వాళ్ళకి ఎలా న్యాయం చేస్తానని చెప్పగలుగుతారు? వెంకటరమణారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినప్పుడు అధికారులు చూశారు, ప్రజలు చూశారు, యువత చూశారు, మహిళలు చూశారు. వెంకటరమణారెడ్డి గారి ఒకవేళ ఆయన బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా ఎక్కడ 1 రూపాయి కరప్షన్ చేసిన సందర్భం లేదు, ఏ ఆఫీసర్ దగ్గర 1 రూపాయి తీసుకున్న సందర్భం లేదు, తప్పుడు పనులు చేసింది లేదు, అక్రమ సంపాదన లేదు, నీతిగా నిజాయితీగా చేసినామని చెప్తారు. 100 మందిని మీరు అడిగితే
ఉద్యోగస్తుల్ని 95 మంది న్యాయంగా నీతిగా నిజాయితీగా ఉన్నాడని చెప్తాడు. ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా అధికారులను అడిగితే. ఇక రాజకీయ పరంగా పోతే, రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా నిజంగా విలువల గురించి ఆలోచించే వ్యక్తి ఖచ్చితంగా వెంకటరమణారెడ్డి బాగానే చేశాడు, మంచిగా ఉన్నది, ఆయన మంచోడు అనే చెప్తారు. కానీ చెడ్డోడని చెప్పడు. ఇంకా ఒక వ్యక్తి ఆరాధనకు అలవాటు పడి, పార్టీ ఆరాధనకు అలవాటు పడి, ఏ తప్పు చేసినా నలుగురిని ఇబ్బంది పెట్టినా, నలుగురు భూములు గుంజుకున్నా, నలుగురిని అన్యాయంగా కొట్టి డబ్బులు సంపాదించినా, మా నాయకుడు హీరో అనుకున్నటువంటి మూర్ఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ముందర ఎంతటోడైనా దిగదుడిపై ఉంటుంది. కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా చెప్పే అవకాశం. ఒకవేళ పార్టీ కనుక పొత్తులు పెట్టుకున్నా, లేకపోతే టికెట్ మీకు కేటాయించకపోయినా, మీరు ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటాననుకుంటున్నారా, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ పార్ట్ టైం లాగా మళ్ళీ 3 ఏళ్ళు వెళ్ళి మళ్ళీ అలా వచ్చే అవకాశం? అట్లా ఏముండదండి. ఒకవేళ అట్లాంటి జరిగి టికెట్ రాకపోయినా, రాజకీయాల్లో లేకపోయినా, ఖచ్చితంగా రాజకీయ రంగంలోనే ఉంటాం. ఖచ్చితంగా అవసరం పడితే ఓ ఎన్జిఓ ఏర్పాటు చేసి ఫ్రీ సర్వీస్ పరంగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ప్రజలకు సర్వీస్ చేస్తాం. రాజకీయాలు పక్కన పెడితే మీకు అత్యంత సంతోషం కలిగించిన సొంత విషయం ఏదైనా? నాకు అత్యంత సంతోషం కలిగించిన విషయం టీచర్ ట్రాన్స్ఫర్స్ అండి. జిల్లా పరిషత్ చైర్మన్గా 3 ఏళ్ళు నేను చాలా సంతోషపడి పనిచేశాం. విపరీత పర్సనల్ లైఫ్లో చెప్పొచ్చు, రాజకీయం కాకుండా పర్సనల్ లైఫ్లో ఏదైనా అచీవ్మెంట్ కానీ లేకపోతే ఇంకేదైనా? నేను స్కూల్ పెట్టడం అనేది నాకు పెద్ద అచీవ్మెంట్, అది నా అంబిషన్. అది మిడిల్ క్లాస్ పీపుల్కు కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తక్కువ ధరలో మంచి ఉన్నత స్థాయి విద్యను అందించాలని చెప్పి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాము. అది సక్సెస్ఫుల్గా ఉంది. ఇంకో ఇంటర్నేషనల్ స్కూల్ కూడా 2020లో స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకో 2-3 మంత్స్ లోపల. అది కూడా పెద్ద అచీవ్మెంట్, చాలా బాగా, చాలా హ్యాపీ మూమెంట్. అంటే సోషల్ సర్వీస్ చేయడంలో ఉన్నంత హ్యాపీనెస్ ఎందులో ఉండదని నమ్మే వ్యక్తిగా, నలుగురు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టదు. నేను రోజు ఉదయం లేచి దేవునికి మొక్కదు ఒకటి, నా ఇంటికి వచ్చిన వాడిని ఎవరిని వట్టి చేతులతో పంపద్దు, వట్టి చేతులతో అంటే వారి సమస్యను పరిష్కరించి పంపాలి. నాకు ఎలాంటి సమస్యలు రాకూడదు. నేను చనిపోయిన తర్వాత కూడా 100 సంవత్సరాల్లో జనం గుర్తుంచుకోవాలి, ఈ 3 కోరుకుంటా నేను. మీ ఫ్యామిలీ గురించి అంటే, మీ శ్రీమతి గారు ఏం చేస్తారు? ఆమె హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలు? ఒకడే బాబు 7th క్లాస్, ఇప్పుడు ఇదే స్కూల్లో చదువుతారు, మా స్కూల్లో. ఒకవేళ మీకు అంటే ఎన్నో సమస్యలు కూడా చూసి వచ్చారు మీరు, మీకు బాధ కలిగించిన విషయం ఏదైనా ఉందండి? పవర్లో ఉన్నప్పుడు ఇచ్చిన రెస్పెక్ట్ పర్సన్కి ఇస్తారని నేను అనుకున్నాను, అది పెద్ద తప్పు అనేది తర్వాత తెలిసిపోయింది. కానీ అది కూడా తప్పేం కాదని మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత నిజమైంది అనుకోండి. ఫస్ట్ నేను ఉన్న ఎమోషన్లో పవర్లో ఉన్నప్పుడు తిరిగిన వ్యక్తులు కానీ, పవర్లో ఉన్నప్పుడు నాకు చూపెట్టిన అభిమానం కానీ ఒక మనిషి ద్వారా వచ్చిందే కానీ పవర్ ద్వారా కాదని నేను అనుకున్నాను. ఆ తర్వాత చూస్తే మనుషులు ఎవరు ఉండకపోవడం, రాజకీయము పూర్తిగా పవర్ చుట్టూ డబ్బు చుట్టే తిరగడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అది నిజంగా ఇలాంటి రాజకీయమా నేను ఉన్నది అని కూడా అనిపించింది. కానీ ఎప్పుడైతే నేను ఆర్థిక సమస్యల ఒడిదుడుగులన్నీ నిలదొక్కొని మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు, ఎప్పుడైతే నేను ఎమ్మెల్సీకి నామినేషన్కి పోయినామో, పేరుకుండే నీతి నిజాయితీకి పేరుకి ఏదైతే ఉంటుందో విలువ, ఆ విలువ నిజమైనదే అనేది నాకు ప్రూవ్ అయింది. కాబట్టి నేను తప్పు చేయలేదు, నేను నిజమే మంచి చేశాను, కాబట్టి గుర్తింపుకున్న విలువ, నీతి నిజాయితీకున్న విలువ ఏది లేదని ఆ రోజు విపరీతంగా సంతోషపడ్డా. మీది అరేంజ్ మ్యారేజ్ అండి? అరేంజ్ మ్యారేజ్ మేనవాళ్ళు, మా మేనమామ. ఓకే. మీరు కాలేజీ రోజుల్లో ఏమైనా ఎవరన్నా ఇష్టపడడం కానీ మీకు కానీ ప్రపోజల్స్ రావడం కానీ అట్లా ఏమైనా జరిగింది? ఏమీ లేవండి, మేము ఫ్రెండ్స్తోనే జోకులు వేయడానికి సరిపోతుండే, వేరే పని ఎక్కడ ఉంటుంది. నాకు అప్పటి నుంచి అయినా ఇప్పటికైనా ఎవరైనా సరే నేను కొంచెం హోమ్లీ ఫీలింగ్ మీన్స్ సిస్టర్స్ అనే ఫీల్లోనే ఉంటాం. ఇప్పుడు కూడా రాజకీయంగా కూడా ఎవరినైనా సరే అక్కాన్ని పిలుస్తాను తప్ప ఇంకొక ఆలోచనే చేయం. పర్సనల్గా ఖాళీ సమయాల్లో మీరు ఏం చేస్తారు? వెంకటరమణారెడ్డి ఖాళీగా ఉన్నాడు అంటే ఆయనకి ఏమి ఇష్టం ఉంటుంది? మామూలుగా సినిమాలు అండి. సినిమాలు చూస్తారా? ఎవరు సినిమాలు చూస్తారు బాగా? మీనింగ్ఫుల్ మూవీస్ అన్నీ చూస్తాను, ఆల్మోస్ట్ ఆల్ అందరి సినిమాలు చూస్తాను కంపల్సరీ. కానీ అందులో మీనింగ్ ఏముందనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. లేటెస్ట్ భరత్ అని నేను కావచ్చు, ఒకప్పటి లీడర్ కావచ్చు, నేను చదువుకున్న రోజుల్లో ఈనాడు కృష్ణ గారి సినిమా కావచ్చు, ఇవన్నీ నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి. హీరోయిన్లలో అప్పుడు విజయశాంతి గారి మోనో యాక్షన్ మూవీస్ని ఇంట్రెస్ట్ చూపెట్టేవారిని, టి కృష్ణ గారి డైరెక్షన్లో ఆమె సినిమాలు చాలా ఇంప్రెసివ్గా ఉండేది. సోషల్ అంటే ఎక్కడైతే సమాజంలో ఉన్నటువంటి అన్యాయాల్ని వ్యతిరేకించే సినిమాలు అవి. అంతకుముందు అంటే మాదల రంగారావు గారి సినిమాలు అంటే టి కృష్ణ గారి డైరెక్షన్లో అవన్నీ చూసేవాళ్ళు. మీరు రాజకీయ ప్రత్యర్థులు అనుకుంటున్న ఇప్పుడు ఉన్న ఇద్దరి ప్రత్యర్థుల్లో మీకు ఏదైనా నచ్చిన విషయం ఉందా అండి? ఒక పక్క షబీర్ అలీ ఉన్నాడు, ఇంకొక పక్క గంప గోవర్ధన్ గారు ఉన్నారు, వాళ్ళలో ఏదైనా నచ్చిన విషయం, నచ్చని చాలా ఉండొచ్చు ప్రత్యర్థిగా, రాజకీయ ప్రత్యర్థిగా ఏదైనా నచ్చిన విషయం, వాళ్ళ క్వాలిటీని మీరు ఏమైనా గమనించారా?
షబీరలి గారి రిసీవింగ్ బాగుంటుంది, ఎవరైనా వస్తే భోజనాలు పెట్టడం కానీ చూడడం కానీ ఎవరికి ఇబ్బంది అంటే భోజనాల విషయంలో ఇబ్బంది లేకుండా భోజనాల కాడ కానీ ఆ సర్వీస్ చేయడంలో కానీ అంటే ఇంటికి వచ్చిన వాడికి టీ కాఫీ ఇప్పించడము, భోజనాలు ఏదైనా ఫంక్షన్ ఉంటే భోజనాలు పెట్టడం, స్వతహాగా తనే వచ్చి వడ్డించడం అనేది నాకు నచ్చిన విషయం ఆయన ద్వారా. గోవర్ధన్ గారి విషయంలో, గోవర్ధన్ గారు అన్నయ్య గారి క్లాస్మేట్ కానీ నాకు పెద్ద ఆయనతో పెద్ద అటాచ్మెంట్ ఏం లేదు. ఏదైనా నచ్చిన విషయం అంటే ఇన్నేళ్ళుగా నాలుగు టర్ములుగా ఎమ్మెల్యే నేను ఐడెంటిఫైడ్ నచ్చేంత ఏది కనపడలేదు. ప్రజల్లో తిరగడం కానీ లేకపోతే ఏదైనా ఆయన స్పీచ్లో కానీ పర్సనల్ అంటే 2014 కన్నా ముందు ఉన్న ఆయన అటిట్యూడ్ నచ్చేది. అంటే సిన్సియారిటీగా కొంచెం ప్రజలకు దగ్గరగా ఉండి మంచితనంతో ఉండే వ్యక్తిగా కొంచెం నచ్చేది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే పవర్ వచ్చిందో గవర్నమెంట్లో పార్ట్ అయిపోయాడు, టీఆర్ఎస్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఈ 2014 తర్వాత ఇంకా నచ్చిన విషయం అంటూ ఏది లేదు. అంటే ప్రజలైతే కంటిన్యూస్గా ఎన్నుకుంటున్నారు కదా, ఏదో ఒక క్వాలిటీ ఉంటేనే కదా వాళ్ళని ఆదరించేది. నేను చెప్పాను కదండి బీజేపీ అనేది ఆడ పోటీ లేదు కాబట్టి హిందుత్వము ఆలోచన చేసిన వల్ల యాంటీ ముస్లిం ఫీలింగ్ ఉన్న ఓట్లు కనీసం 20,000 ఓట్లు డైరెక్ట్గా వెళ్ళి టీఆర్ఎస్లో పడ్డాయి తప్ప గోవర్ధన్ గారు టీడీపీలో ఉంటే టీడీపీ, టీఆర్ఎస్లో ఉంటే టీడీఎస్, ఆయనకు వచ్చారు అట్లా అంతే తప్ప వేరే రాజకీయాల్లో. అంటే ఇప్పుడున్న ఈ బీజేపీ నాయకులు ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడే కనపడతారు తర్వాత కనపడరు అనే ఒక చిన్న విమర్శ ఉంది. అది అది ఉందండి, అది ప్రతి పార్టీలో అదే జరుగుతున్నది. ఒక బీజేపీలోనే కాదు, ఓడిపోయిన వాడు 5 ఏళ్ళ 3 ఏళ్ళ వరకు 4 ఏళ్ళ వరకు కనపడదు, ఏదో చుట్టపు చుప్పుగా వచ్చేసి వెళ్ళిపోతుంటాడు, ఏదైనా పార్టీ ప్రోగ్రామ్ ఉంటే చేస్తాడు, లేకుంటే పెళ్లిలకు పిలిస్తే పెళ్లిలకు వచ్చి వెళ్ళిపోతారు. కానీ ప్రజా సమస్యల మీద వ్యతిరేకంగా ఉద్యమ పరిస్థితి ప్రకారంగా ఉద్యమాల ప్రకారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన తప్పుల్ని చూయించి ఎత్తి చూపి ప్రజల పక్షం నిలబడ్డ సందర్భాలు చాలా తక్కువ. కానీ నేను ఇక్కడ వెంకటరమణారెడ్డి గానే ఆలోచిస్తున్నామండి, భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన వెంకటరమణారెడ్డి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా ఎదిరించాలనే నిర్ణయంతోనే ఉన్నాను. చివరగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి రాజకీయ లక్ష్యం ఏమై ఉంటుంది మా ప్రేక్షకుల కోసం? ఎమ్మెల్యే కావడమా లేకపోతే మంత్రిగా చూడడమా, మీ లక్ష్యం ఏముంది? నా లక్ష్యం ఎమ్మెల్యే అంటే రాజకీయంగా ఒక స్థాయికి రావాలనేది నా కొరకే. ఎవరికి ఉండదండి, ప్రధానమంత్రి కావాలని కూడా ఉంటుంది అందరికీ. కానీ ఆ స్థాయికి ఎదగాలనే కృషి పట్టుదల కూడా కావాలి. మనం చేయాల్సిన ఒక లక్ష్యమంటూ పెట్టుకొని ఒక గోల్ విజన్ పెట్టుకొని పనిచేయాలి. గోల్ విజన్ ఉన్నా కానీ పని చేయకుండా కూర్చుండి ఎవరిదో ఒకరి మీద ఆధారపడి చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. నేనేమనుకున్నానంటే నా కాన్స్టిట్యున్సీలో కానీ నా జిల్లాలో కానీ నేను పని చేస్తుంటే ఇది ప్రతిదీ ఇలా ఉండాలి, ఏ ఒక నీతి నిజాయితీ వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే పనులు ఇలా ఉంటాయి, ఈయన మనిషి ఈయన రాజకీయంలో ఉండాలి, ఈయనకే ఓటేయాలి, తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పే పరిస్థితులు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. మీ రాజకీయ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్స్ అండి. కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే తన లక్ష్యం ప్రజాసేవే అని, ఖచ్చితంగా ఫుల్ టైం పాలిటిక్స్లో ఇప్పటి నుంచి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండి ఎప్పటికైనా సరే చట్టసభల్లోకి అడుగు పెడతానని, తద్వారా తను తన రాజకీయ లక్ష్యం నెరవేర్చుకుంటూ ప్రజలకు కూడా సేవ చేస్తానని చెప్తున్నారు. ఇది ఆదాన్ ఇంటర్వ్యూ. నేను మీ వెంకటరమణారెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదాన్ తెలుగు.